जा बिहारी गोपी जना वल्लभ गिरिवर धारी जय राधा माँ धव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवर जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवर धारी जशोदा नंदन ब्रज जन रंजन जशोदा नंदन ब्रज जन रंजन जमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा दामोदर राधा दामोदर राधे जय जगन्नाथ जय बलदेवा बलदेवा जय सुभद्रा जय सीताराम लक्ष्मण हनुमान सीताराम लक्ष्मण हनुमान नितय गौर हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 जय श्री श्री राधा दामोदर भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय सीताराम लक्ष्मण हनुमान की जय श्री श्री गौर निताय की जय लक्ष्मी नृसिंहदेव भगवान की जय गिरिराज गोवर्धन की जय तुलसी महारानी की जय गुरु परंपरा की जय श्रील प्रभुपाद की जय हरे कृष्णा। सो एंटी रोज़ टॉपिक అది చీటింగ్ తను తెలుసు ఆల్రెడీ సో
అదే మొన్న రాధాష్టమి జరిగింది. సో రాధాష్టమి సందర్భంగానే రాధారాణిది ఎన్నో కథలు చెప్పాలని ఉంటుంది, కానీ ప్రతిసారి మనం రాధాష్టమి రోజు బిజీ అయిపోతాం. కుంకుమ పూజ, అభిషేకము, ఇంకేదేదో ఒక 1000 నేమ్స్ ఆఫ్ రాధారాణి పారాయణమైన ఏదో ఒకటి. సో అందుకోసం యాజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ రాధాష్టమి ఫెస్టివల్ ఈరోజు రాధారాణి శ్రవణ ఫెస్టివల్. సో ఈరోజు రాధారాణి ఒక కథలు, ఒక లీలలు చర్చిద్దాము, కానీ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ అన్నమాట. అంటే ప్రతిసారి నేను రాధాకృష్ణ లీలలు చెప్తూ ఉంటాను, ఈసారి అలా కాకుండా అష్ట సఖీలు ఎవరైతే ఉన్నారు రాధారాణికి చాలా సన్నిహితంగా ఉన్న సఖీలు గురించి చెబుతూ, వాళ్ళ ఒక గుణాల గురించి చర్చిస్తూ, వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ హావభావాలు ఎలాంటిది, వాళ్ళ చైతన్య లీలలో ఎలా మళ్ళీ వచ్చారు సేవ చేయడానికి, వాళ్ళ ఒక గుణాలు ఏంటి, వాళ్ళు రాధారాణికి పరస్పరంగా ఏ సేవని అందిస్తారు, అలాంటి ఎన్నో విషయాలు ఆ సఖీలు గురించి తెలుసుకుంటూ మళ్ళీ వాళ్ళతో రాధారాణికి సంబంధించిన ఒక లీల అలా చెప్తూ మన అష్ట సఖీలు ఈరోజు ఆ ఒక అష్టసఖి స్మరణంలో ఉందాము. మనం ప్రతిసారి మాయాపూర్ వెళ్ళినప్పుడు రాధారాణిని చూస్తాం, రాధామాధవుని చూస్తాం, అష్టసఖీలు చూస్తాం, కానీ గొప్పగా ఆ సఖీల పేరు అడిగితే అందరు చెప్పగలుగుతారు, కానీ పెద్దగా ఆ సఖీల ఒక గుణాల గురించి అంత అవగాహనం లేదు. సో ఈరోజు మనము రాధారాణికి ప్రియంగా ఉన్న ఈ సఖీలు పరమ ప్రేష్ఠ సఖీలు. ఇప్పుడు సఖీల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సఖీస్ ఉన్నారనమాట. ఆ మిలియన్స్ అండ్ బిలియన్స్లోనే ఒక 16108 సఖీలు చాలా ప్రియంగా ఉంటారు రాధారాణికి. దాంట్లో కూడా ఒక 108 చాలా ప్రియంగా ఉన్నారు, దాంట్లో ఒక 8 చాలా ప్రియంగా ఉంటారు. అండ్ ఈ సఖీలు ఏంటంటే పరమ ప్రేష్ఠ సఖీలు అంటే, ఇప్పుడు మనం స్కూల్ చిన్నప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతిదీ వాళ్ళతో షేర్ చేయడం, ఒక రబ్బర్ పెన్సిల్ షార్ప్నర్ వాళ్ళకి ఇవ్వడము, అలానే కొందరికి కాన్ఫిడెన్షియల్ మాటలు షేర్ చేయడం, అలానే రాధారాణికి చాలామంది సఖీలు ఉన్నారు. కానీ వీళ్ళు పరమప్రేష్ఠ సఖీలు, అంటే రాధారాణి హృదయంలో ఏమి జరుగుతుంది అది వాళ్ళకే తెలుసు, ఇంకెవరికి అర్థం అవ్వదన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, రాధారాణిది నేను ఒకసారి ఒక క్లాస్ ఇచ్చాను, మీ అందరికీ గుర్తుందో లేదో, 25 క్వాలిటీస్ ఆఫ్ రాధారాణి. దాంట్లో ఒక క్వాలిటీ ఉంది, రాధారాణి ఎప్పుడూ వాళ్ళు సఖీలు ఒక కంట్రోల్లో ఉంటారు, వాళ్ళ సఖీలు ఏం చెప్తే ఇంకా అలా ఆవిడ ఒప్పుకుంటారనమాట, అది రాధారాణిలో ఉన్న ఒక క్వాలిటీ అనమాట. సో ఈ పరమప్రేష్ఠ సఖీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. సో వీళ్ళ గురించి ఇంకా మనము తెలుసుకోవాలంటే ఇంకా మనం 5000 ఇయర్స్ బ్యాక్ వృందావన్కి వెళ్ళిపోవాలి. సో ఆ వృందావన్ ఒక 3కి వచ్చేయండి. ఎలాగో ఈరోజు ఇంకెక్కడో వెళ్ళాలనుకున్నాం, అది వెళ్ళలేక అందరూ చాలా డల్గా సాడ్గా ఉన్నారు, కనుక ఇప్పుడు అక్కడ వెళ్ళలేకపోయినా వృందావనం వెళ్ళిపోదాము అని ఆ మూడ్లో అయినా మీ అందరినీ తీసుకెళ్ళిపోదామని ఇంకా తప్పలేదు. సో మనం వృందావన్కి వెళ్ళిపోదాం. 5000 ఇయర్స్ బ్యాక్ వృందావన్కి వెళ్తున్నాము. వృందావన్ ధామ్కి జై, వ్రజభూమికి జై, పరమప్రేష్ఠ సఖీజ్కి జై, వృందావనేశ్వరి శ్రీమతి రాధారాణికి జై, కృష్ణచంద్ర భగవాన్కి జై, శిల ప్రభుపాదకి జై. సో ఈరోజు నేను చెప్పిన కథలు బహుశా మీరు ఎప్పుడు వినలేదు, ఎందుకంటే ఈ కథలు బ్రహ్మవైవర్త పురాణం నుంచి, రాధారస సుధానిధి నుంచి, విదగ్ధ మాధవ నుంచి, ఇంకా గోవింద లీలామృతం నుంచి, ఇంకా రూపగోస్వామి యొక్క పద్యావళి నుంచి. సో ఇది చాలా చాలా స్పెషల్ అండ్ రేర్గా మనం మామూలు క్లాసెస్లో ఎప్పుడు దీని గురించి మాట్లాడము, చర్చించామన్నమాట. వెరీ వెరీ స్పెషల్, వెరీ వెరీ హ్యూమరస్ అండ్ ఇంట్రెస్టింగ్ పాస్ట్ టైమ్స్ అన్నమాట. సో ఈరోజు మనం దాని గురించి చర్చిద్దాము. సో ఈ సఖీస్లోనే అందరూ ప్రియంగానే ఉన్నారు రాధారాణికి, కానీ అష్ట సఖీలు మీరు ఏదైతే ఇప్పుడు మీరు మాయాపూర్కి వెళ్ళిపోతే మీరు జస్ట్ అది ఇమాజిన్ చేయండి, రాధా మాధవ్ అని ఇటు 4 ఇక్కడ ఒక 4 సఖీలు ఉన్నారు కదా. సో అన్నిట్లోనే అంటే మనకి ఈ ఒక పుస్తకాలు ఏదైతే మనం చదువుతున్నామో దాని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే లలిత సఖి అందరికైనా స్పెషల్ అనమాట. ఆల్ 8లో కూడా ఆవిడ అదే అగర్బత్తి ఈస్ దేర్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వై. సో లలిత సఖి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సఖి అనమాట. అందరిలోని తెలుగులో చెప్పాలంటే వరిష్ట, అంటే వెరీ ప్రామినెంట్ అండ్ లీడర్ అనమాట. సో ఈ లలిత సఖి ఎవరు? అండ్ మళ్ళీ కలియుగంలో ఈ లలిత సఖి ఎలా వస్తారంటే స్వరూప్ దామోదర్, స్వరూప్ దామోదర్ గోసాయి నుంచి మనం విన్నాం కదా. సో చైతన్య లీలలో మళ్ళీ ఆవిడ అలా వస్తారనమాట. సో లలిత సఖి ఒక గుణాలు ఎలాంటిది, లలిత సఖి ఒక కాంప్లెక్షన్, ఆవిడ శరీరపు రంగు ఎలా ఉంటుందంటే గోమూత్రం, గోమూత్రం ఒక కలర్ ఎలా ఉంటుంది, యెల్లో కలర్. ఆవిడ ఒక శరీరపు రంగు అలా ఉంటుందన్నమాట. ఆవిడ ఎలాంటి బట్టలు వేసుకుంటారంటే పీకాక్ ఫెదర్ అనమాట, నెమలి ఈకతో కూడిన బట్టలు వేసుకుంటారనమాట. వాళ్ళ అమ్మగారు పేరు ఏంటంటే శారదీదేవి, వాళ్ళ నాన్నగారు పేరు విష్ణు,
అశోక. లలితాదేవికి ఎవరితో పెళ్ళి అయిందంటే భైరవ. అండ్ లలితాదేవి ఒక ఏజ్ ఎంత అంటే 14 ఇయర్స్ 8 మంత్స్ 27 డేస్. అండ్ లలితాదేవి ఒక పుట్టిన ప్లేస్ ఏంటంటే యావత్. యాక్చువల్గా ప్రతిసారి మీ అందరితో బృందావన్ వెళ్ళినప్పుడు మామూలుగా మనము బర్సానా గోవర్ధన్ అలా కొన్ని కొన్ని ప్లేసెస్ చూసి వచ్చేస్తాము. పోయినసారి మేము నేను ప్రభుజీ ఒక్కరే వెళ్ళినప్పుడు మేము ఏం చేసామంటే అష్టసఖి గ్రామాలకు వెళ్ళాం. అసలు ఎంత ఆనందంగా అనిపించింది. కాకపోతే కొంచెం ఆస్టియర్గానే ఉంది. అంటే నేను అనుకున్నాను మేబీ అలా వెళ్ళి అలా వచ్చేస్తాం, కానీ హోల్ డే పడిపోయింది. పొద్దున్న బయలుదేరాము అర్లీ మార్నింగ్, అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. అది కూడా నడుచుకొని వెళ్ళలేదు, కార్లోనే వెళ్ళాము. కానీ కూడా అంత టైం పడింది. ఒక్క సఖి గ్రామం నుంచి ఇంకొక సఖి గ్రామము చాలా దూరం అనమాట. కానీ అందంగా ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు లలితాసఖి గ్రామానికి వెళ్ళారనుకోండి, లేదు చిత్రాసఖి గ్రామానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఆవిడకి అంకితంగా ఒక టెంపుల్ ఉంది, ఆవిడ ఒక విగ్రహం ఉంది. ఆ పూజారీస్ కూడా ఆవిడని ఎంత ఇష్టపడతారు, ఆవిడ గుణగుణాలు చెప్తూ ఉంటారు, ఆవిడ సంబంధించిన కథలు చెప్తారు ప్రతిదీ. ఇంకా చిత్రాసఖి అంటే చిత్రాసఖి చుట్టే తిరుగుతుంది వాళ్ళందరి కాన్షియస్నెస్ అనమాట. అండ్ ఆవిడ దేంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు అది ఆవిడ ఒక టెంపుల్లో ప్రదర్శిస్తూ ఆవిడలో ఏమేమి కళలు ఉన్నాయి, ఏమేమి గుణాలు ఉన్నాయి, అంటే కళ అంటే ఆర్ట్, ఆవిడలో ఏముంది ఆర్ట్ అని అంతా చక్కగా పోస్టర్స్ ఉంటాయి, ఆవిడ ఫొటోస్ ఉంటాయి. సో మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాన్షియస్నెస్లో వెళ్ళిపోతాము. అండ్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సఖీ తాలూకు గ్రామానికి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది కొంతసేపు ఇక్కడ ఉందాము ఇంకంతే. అలానే పెద్ద పెద్ద చెట్లు, మంచిగా చిన్న స్వీట్ టెంపుల్స్, అండ్ అక్కడ ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు చిత్రాసఖి గ్రామానికి వెళ్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా, వ్రజవాసులు కూడా చిత్రాసఖి గురించి ఏదోటి మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట అష్టసఖిలో ఒక మెడిటేషన్ ఆ హోల్ డే అనమాట. సో ఇది లలితాసఖి ఒక ప్లేస్ అనమాట. ఆవిడ యావత్లో పుట్టారు. అండ్ లలితాసఖి ఒక ఎక్స్పర్టీజ్ ఏంటి అంటే, ఇది మీరందరూ ఊరికే అలా జస్ట్ వినడం కాదు, మీ సెల్లో అయినా నోట్బుక్లో అయినా పాయింట్స్ నోట్ డౌన్ చేయండి. క్లాస్ ఎండ్ అయిన తర్వాత ఏ సఖికి ఏ గుణం నేను క్విజ్ అడుగుతాను, అప్పుడు ఆ క్విజ్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఏ సఖితి ఏంటి సంబంధము, ఆవిడలో ఏంటి గుణాలు, ఆవిడ శరీరపు కాంప్లెక్షన్ ఎలా ఉంది. సో అందరూ కొంచెం నీట్గా రాసేస్తే చివరికి ఎవరైతే మంచిగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఈరోజు మెనూలో జలేబీ ఉంది, సమోసా ఉంది. అంటే ఊరికి చెప్పలేదు, నిజంగానే ఉంది ఈరోజు జలేబీ, సమోసా, ఐస్ క్రీమ్ ఉందా? ఉంది ఐస్ క్రీము. ఈరోజు చాలా స్పెషల్ ఫీస్ట్ ఉందన్నమాట డివోటీస్ అందరికీ. సో ఆవిడ ఎక్స్పర్టీజ్ ఏంటి అంటే, లలితాసఖి ఎక్స్పర్టీజ్ ఏంటంటే మ్యూజిక్, డ్యాన్స్, తర్వాత నాట్ ఓన్లీ దట్ రాధాకృష్ణకి డ్యాన్స్ ఎలా చేయాలి ఆవిడ నేర్పిస్తారు, తర్వాత ఎక్స్పర్టీజ్ ఇన్ అరేంజింగ్ మీటింగ్, వాళ్ళు ఎక్కడ కలుస్తారు ఆ ప్లేస్ని అరేంజ్ చేయడము, తర్వాత లలితాసఖిలో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే ఆవిడ నిస్సంకోచంగా మాట్లాడిస్తారు, ఆవిడ ఒకసారి అయినా భయం అనేది ఉండదు, అంటే ఆవిడకి ఎవరిని పట్టించుకోరు, మొహమాట ఉండదు, ఎవరికైనా ఏదైనా మొహం మీద చెప్పేస్తారు. అది లలితాసఖి ఒక ఇదనమాట. సో లలితాసఖి అంటే అందరికీ చాలా చాలా భయం అనమాట. సో ఇది లలితాసఖి ఒక గుణగుణాలు. ఇప్పుడు లలితాసఖితో సంబంధించిన ఒక కథ. సో ఒకసారి ఏమైందంటే, ఇప్పుడు ఈ మధ్యనే అయింది కదా మన, ఇప్పుడు అవుతుంది కదా పితృపక్షం. సో పితృపక్షం అనేసరికి అశుభము, మనం ఏం ఫెస్టివల్స్ చెయ్యము, ఏది సెలబ్రేషన్ చెయ్యము, కొత్తగా ఏది కొన్నము, ఎక్కడికి వెళ్ళము, అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో ఒకసారి పితృపక్షం టైంకి మన రాధారాణి ఒక అత్తగారు చెప్తున్నారనమాట, ఇప్పుడు పితృపక్ష స్టార్ట్ అవుతుంది కదా, సో ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు అసలు ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకూడదు అని అన్నీ చెప్తూ ఉంటే రాధారాణికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. నేను బయటికి వెళ్ళకపోతే నేను కృష్ణుడిని ఎలా చూడాలి? సో లలితాసఖిలో ఒక స్పెషల్ గుణం ఏంటంటే, ఎప్పుడైనా రాధారాణి ఏడుస్తే, లేదంటే ఆవిడకి ఏదైనా కలత చెంది ఉంటే, ఆవిడ హ్యాపీగా లేకపోతే ఎక్కడో నుంచి లలితాసఖి ఆ మూమెంట్కి అక్కడికి వచ్చేస్తారనమాట. సో రాధారాణి అలా ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు లలితాసఖి వచ్చారు, ఆవిడ అక్కడే ఉంటారు కదా యావత్లోనే ఉంటారు. సో వెంటనే లలితాసఖి వచ్చారు, ఎందుకు అంత అలా ఏడుపు మొహం పెట్టావంటే, అదే మా అత్తగారు చెప్పారు ఎక్కడికి వెళ్ళకూడదు, బయటికి కాలు వేయకూడదు, కానీ నేను ఎలా వెళ్ళాలి, నేను కృష్ణుని చూడాలని ఉందనమాట, ఇప్పటికే చాలా రోజుల నుంచి చూడలేదు. సో లలితాసఖి అంటే, సరే నాకు ఒక 15 నిమిషాలు టైం ఇస్తే నేను ఆలోచిస్తాను ఏం చేయాలని. అప్పుడు ఆవిడ మంచి ప్లాన్ వచ్చింది. ఆవిడ వెంటనే పురణమాసి దగ్గరికి వెళ్ళారు, ఏదో ఒకటి చర్చించారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. అప్పుడు మళ్ళీ రాధారాణితో అన్నారు, సరే అరేంజ్మెంట్ అయిపోయింది, చలో వెళ్ళిపోదాం. ఎక్కడికి? అదే కృష్ణుడి దగ్గరికి. అలా ఎలా వెళ్తాం, కిందే కదా అత్తగారు ఉన్నారు, ఏం పర్లేదు నువ్వు రా అని. ఇప్పుడు రాధారాణి చేతి పట్టుకుని కిందకి దిగారు. దిగినప్పటికి జటిలాతో అంటున్నారనమాట లలితాసఖి, అయితే నేను రాధారాణి వెళ్ళి పువ్వులు తింపని రావాలి. పువ్వులు తింపని రావడం ఏంటి, ఇప్పుడు ఏం పూజ ఉండదు కదా, పితృపక్ష, పితృపక్షలో
సూర్య పూజ అయినా అంటే ప్రతిసారి సూర్య పూజ అనేది ఒక మంచి ఎక్స్క్యూజ్ ఉండేది కానీ ఏ పూజలు ఉండదు కదా అంటే మీకు తెలియదా ఇప్పుడు పితృపక్షం కదా సాంజీ చేసుకోవాలి సాంజీ అంటే ఇలాంటి ఎప్పుడు వినలేదు మీ సాంజీ గురించి వినలేదు అది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అవునా దాని అర్థం ఏంటి సాంజీ అంటే అంటే సూర్యదేవికి ఒక భార్య ఉంది భార్య పేరు సంధ్యాదేవి ఆ సంధ్యాదేవికి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఒక భర్తకి మంచి ఆరోగ్యం అనేది అప్పుడు జటిల్ అంటారు నేను అసలు నా జీవితంలో వినలేదు నాకు ఇంత వయసు వచ్చేసింది సాంజీ అనేది నేను ఎప్పుడు వినే వినలేదు అప్పుడు లలిత అన్నారు మళ్ళీ మీరెందుకు వినలేదు నాకు తెలియదు కానీ మీరు కావాలంటే పూర్ణమాసితో అడగండి ఇప్పుడు పూర్ణమాసి మీద అందరికీ బాగా నమ్మకం ఆవిడేమైనా చెప్పారంటే అది నిజమే అనమాట అప్పుడు వెంటనే జటిల పూర్ణమాసి దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి నిజమేనా ఇలా ఏమైనా ఉందా అంటే అవునవును అసలు ఇప్పటికి నాకు తెలియదు కాకపోతే ఏంటంటే మేము శాస్త్ర చదువుతూ చదువుతూ మా నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉంటాం కదా సో నాకు ఈ మధ్యనే తెలిసింది ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఈ ఫెస్టివల్ చేయవలసిందే దీన్ని సాంజీ అంటారు సో మంచి మంచి రంగులు ఒక అప్పుడు మనం రంగోళీ వేస్తాం కదా అలానే వాళ్ళు ఏం చేస్తారంటే వాల్ మీద కలర్స్తోని ఒక దేవిని గీస్తారు దాన్ని పూజ చేసుకుంటారు మళ్ళీ రంగురంగు ఫ్లవర్స్తో దాన్ని అందంగా తయారు చేసేసి ఈ 16 రోజులు దాన్ని పూజ చేస్తారనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట సో అప్పుడు జటిల వెంటనే అయితే సరే నాకు తెలియదు అయితే నువ్వు వెళ్ళు రాదా ఈ ఫెస్టివల్ మనం చేసుకుందామని అప్పుడు చాలా హ్యాపీ అయిపోయి రాధారాణి లలిత వెళ్ళిపోతారనమాట సో యాక్చువల్గా ఈ ఫెస్టివల్ని సృష్టించింది లలితాదేవి అప్పుడేదో ఒక మనసులో కానీ మీకు తెలుసో లేదో మీరు కావాలంటే గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు ఇప్పటికి కూడా ఈ ఫెస్టివల్ చేస్తున్నారు వ్రజధామంలోనే వ్రజధామంలోనే కాదు ఆ నార్త్ ఇండియా మొత్తం ఇప్పుడు పంజాబ్ లుధియానా ఆ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ అన్ని ప్లేసెస్లోని ఈ ఫెస్టివల్ పితృపక్షంలో చేసుకుంటారు లేడీస్ అనమాట సాంజీ అంటారు మీరు గూగుల్లో కూడా వెళ్తే మీకు ఫొటోస్ కనిపిస్తాయి వాల్ మీద ఒక లేడీ ఫోటో ఇలా పెట్టుకుంటారు వాళ్ళు దాన్ని గీసేసి దాన్ని పూజ చేస్తూ ఉంటారనమాట సో అప్పుడు రాధారాణి చాలా హ్యాపీ అయిపోయి లలిత రాధారాణిని చేతి పట్టుకుని వాళ్ళు గోవిందకుండకి వెళ్ళారు మనం గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు మనం గోవిందకుండ పాస్ అవుతూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళిపోయారు గోవిందకుండ వెళ్ళిపోయి హ్యాపీగా పువ్వులు తింపుతున్నారనమాట కానీ కృష్ణ ఎక్కడ కనిపించట్లేదు లలిత వెతుకుంటున్నారనమాట కృష్ణ ఎక్కడ కనిపించట్లేదు ఏం చేయాలని ఆ భవస అటువైపు ఉన్నాడేమో అయితే గోవిందకుండని క్రాస్ చేసి అటు వెళ్ళాలన్నమాట సో అప్పుడు లలిత రాధారాణితో చెప్తుందనమాట ఇక్కడ పువ్వులు ఏం బాగాలేదు అటు వెళ్తే కొంచెం నీలరంగు పువ్వులు నల్లరంగు పువ్వులు కనిపించొచ్చేమో అని అలా చెప్తూ రాధారాణిని తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే గోవిందకుండ క్రాస్ అయ్యి అటు వెళ్ళారో అక్కడ కృష్ణుడు పడుకొని ఉన్నారనమాట అండ్ పడుకున్నప్పుడు కృష్ణుడు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే ఆ నీలరంగు ఉన్న తామర పువ్వు ఎలా ఉంటుంది అంత అందంగా కనిపిస్తున్నారనమాట సో ఎప్పుడైతే రాధారాణి కృష్ణుడిని చూసారనమాట ఆవిడ కళ్ళ నుంచి టకటకటకటక నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఎన్నాళ్ళకి కృష్ణుడిని చూసారనమాట అండ్ అప్పటికే కృష్ణుడు లేశారనమాట ఎప్పుడైతే ఆ ఒక కళ్ళ అశ్రాలు ఆ కన్నీరు కృష్ణుడి మీద పడినప్పటికీ ఆయన లేశారు లేసినప్పుడు ఎవరు మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఓ లలిత నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఏం లేదు నేను పువ్వులు తింపడానికి వచ్చాను అప్పుడు ఇంకా కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు పువ్వులు తింపడం ఏంటి నా పర్మిషన్ లేక తింపడం ఏంటి ఈ మొత్తం వనానికి నేనే కదా రాజు సో నాకు మీరు పర్మిషన్ లేకుండా తింపకూడదు అని అలా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు అనమాట అప్పుడు వెంటనే లలిత అన్నారనమాట అయ్యో నేను అనుకున్నాను ఇక్కడ మంచి అందమైన నల్ల పువ్వులు ఉంటాయి లేదు నీలరంగు పువ్వులు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే నల్ల కాకీలు ఉన్నాయి అనమాట ఊరికి ఎంత గోళ గోళ చేసేసి నాకు హెడ్డేక్ వచ్చేస్తుంది నువ్వు ఇంకా ఆపు నేను ఇంకా నీతో మాట్లాడదలుచుకోవట్లేదు అనమాట కృష్ణుడు అంట నువ్వు మాట్లాడదలుచుకుంటావా లేదా అది కాదు ఈ వనం నాది నువ్వు నాతో మాట్లాడవలసిందే నాకు అడగకుండా ఇక్కడ పువ్వులు తీసుకురానికి లేదనమాట వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే లలితాసఖి ఒక మాట అంటారు ఆవిడ అంటారు ఈ వ్రజానికి ఈ వ్రజధామానికి మేము వజ్రం లాంటి వాళ్ళనమాట అప్పుడు కృష్ణుడు అంటారు నాకే వజ్రం తెలియదు నాకు ఒకే ఒక వజ్రం తెలుసు అది బరసానాలో ఉందన్నమాట అలా మాట్లాడుతూ మొత్తం మీద లలిత అన్నారు ఇంకా వాదించడం ఎందుకు మేము కొన్ని పువ్వులు తీసుకుని వెళ్ళిపోతాం ఎప్పుడైతే అలా వెళ్ళిపోతున్నారో అప్పుడు కృష్ణుడు ఆపు ఆపు ఆగు ఆగు అంటారన్నమాట నీ వెనక ఎవరున్నారు ఎవరుని తీసుకొని వచ్చావు కానీ ఆ అమ్మాయి ఏంటి అసలు మాట్లాడే మాట్లాడట్లేదు అసలు ఆవిడ ఎవరు అంటే అప్పుడు లలిత అంటారన్నమాట నీకు తెలియదా ఆవిడ బర్సాన తాలూకా రాజకుమారి అనమాట సో అవునా అని కృష్ణుడు ఏదో తెలియనట్లు మాట్లాడడం అనమాట సో వాళ్ళ ఇద్దరు కొంతసేపు మాట్లాడినప్పటికీ ఫైనల్గా లలిత సఖి అంటారనమాట ఇంకా నాకు లేట్ అయిపోతే నువ్వు ఇంకా తరిమేస్తున్నారు కృష్ణుడికి నువ్వు జరుగు 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 ఇంకా నేను వెళ్ళిపోవాలన్నమాట సో అక్కడ ఆచార్యులు ఒక కమెంటరీ అనమాట లలిత ఒకవేళ కోపంతో కృష్ణకి జరుగు అనేసరిక కృష్ణుడికి లలిత అంటే ఎంత భయం ఆయన వెంటనే జరిగిపోతారనమాట ఇంకా లలితతో ఆయన వాదించలేరనమాట సో మొన్న నేను రాధాష్మి రోజు షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఎవరైతే జ్ఞానీలు వాళ్ళతోని ఆచార్యులు భయపడతారు ఎందుకంటే జ్ఞానిసు ఆచార్యులు ముందు వాళ్ళ జ్ఞానాన్ని గొప్పగా ప్రదర్శించలేరు ఎందుకంటే ఆచార్యస్లో ఉన్న
జ్ఞానం చాలా ఎక్కువ జ్ఞానులకైనా. కానీ ఆ ఆచార్యులు ఏంటంటే వాళ్ళు ఈ బ్రహ్మతోని చాలా భయపడతారు, ఎందుకంటే బ్రహ్మని బ్రహ్మ వాళ్ళని ఈజీగా ఓడించేస్తారు. కానీ అలాంటిది ఆ బ్రహ్మ ఏంటంటే శివుడితో చాలా భయపడతారు, ఎందుకంటే శివుడు బ్రహ్మని ఈజీగా ఓడించేస్తారు. అలాగే శివుడు ఏంటంటే గరుడుతోని గరుడు మంత్రులతో భయపడతారు, ఎందుకంటే గరుడు మంత్ర ఆయన అసలు ఆ రెక్కలు ఇలా అలా కదిలితేనే సామవేద బయటికి వస్తుందన్నమాట. సో శివుడు ఇంకా గరుడుతోని వాదించలేరనమాట. కానీ అలాంటి గరుడు విష్ణుమూర్తి అంటే చాలా భయం అనమాట, ఎందుకంటే విష్ణుమూర్తి మాట్లాడితే ఇంకా గరుడు దగ్గర విష్ణుమూర్తికి సమానంగా ఏ జ్ఞానం లేదు. కానీ అలాంటివి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటే భయపడతారు, ఎందుకంటే లక్ష్మీదేవిలో చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. కానీ అలాంటివి లక్ష్మీదేవి సరస్వతి దేవిని చాలా భయపడతారు. కానీ అలాంటిది సరస్వతి దేవి కృష్ణుడు అంటే చాలా భయపడతారు, కానీ కృష్ణుడు లలితాదేవి అంటే చాలా భయపడతారు అనమాట. సో అది లలితాదేవి యొక్క పొజిషన్ అనమాట. లలితాదేవి మాట్లాడారంటే ఇంకా కృష్ణుడు ఏమీ మాట్లాడలేరనమాట. సో ఫైనల్గానే రాధారాణి అను లలితాదేవిని వదిలేస్తారనమాట. అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ పితృపక్షులు ఉన్న అన్ని రోజులు ఎవ్రీ డే రాధారాణిని తీసుకొచ్చి లలిత పువ్వులు తింపడము, అండ్ ఆ పువ్వులు తింపే ఒక ఎక్స్క్యూజ్తోని రాధారాణి అని కృష్ణుడు మాట్లాడుకోవడము, అండ్ ఫైనల్గా రాధారాణి ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. సో ఇప్పటికి కూడా ఆ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు, దాన్ని సాంజి అంటారనమాట. సో ఇది లలితాదేవి సంబంధించిన ఒక మంచి కథ అనమాట. నెక్స్ట్ గోపి ఎవరంటే విశాఖ గోపి అంటే మన చైతన్య లీలాలో రామానంద రాయిగా వచ్చారనమాట. సో ఈ విశాఖ ఒక స్పెషాలిటీ ఏంటంటే రాధారాణి ఆవిర్భావించిన రోజే విశాఖదేవి ఆవిర్భావించారు. అందుకోసం మనం రాధాష్మి రోజు విశాఖదేవి ఒక ఆవిర్భావించిన మహోత్సవం కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ విశాఖదేవి యొక్క కాంప్లెక్షన్ ఎలా ఉందంటే మెరుపుల్లాగా, మనకి ఉరుములు మెరుపులు వస్తాయి కదా, సో ఆ మెరుపులాగా లైట్నింగ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ చిన్న టెంజ్ ఆఫ్ రెడ్ అనమాట, గౌరాంగి రంగులో ఉంటారనమాట. అండ్ ఆవిడ ఏజ్ ఏంటంటే 14 ఇయర్స్ 2 మంత్స్ 15 డేస్. అండ్ విశాఖదేవి ఒక ఫాదర్ పేరు పావన గోప, అండ్ వాళ్ళు మదర్ పేరు దక్షిణదేవి, అండ్ హస్బెండ్ పేరు బహుక. అండ్ గౌరలీలాలు రామానందరాయిగా వస్తారు. విశాఖదేవి ఒక ఎక్స్పర్టీస్ దేంట్లో అంటే జోకింగ్, చాలా విట్టీగా ఉంటారు అండ్ నవ్విస్తారు కృష్ణుడిని చాలా. అండ్ ఇక్కడ ఒక లైన్ రాశారు, ఆవిడ కృష్ణుడికి చాలా ప్రియంగా ఉంటారనమాట. అండ్ ఆవిడ డిప్లొమసీలో మాట్లాడము, ఒకరికొకరు ఫైటింగ్ అయిపోతే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయడము, అలాంటివి అన్నీ ఆవిడకి చాలా బాగా వచ్చు అనమాట. సో ఇప్పుడు విశాఖదేవితోని సంబంధించిన ఒక కథ. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే రాధారాణి విశాఖదేవితో అంటారు, నాకు నృత్యం నేర్చుకోవాలని ఉంది, సో నేను కృష్ణుడి దగ్గర వెళ్ళి నృత్యం నేర్చుకుంటాను. సో విశాఖదేవి అంటారు, కృష్ణుడి దగ్గర నృత్యం నేర్చుకోవడం ఏంటి, మీరే చాలా ఎక్స్పర్ట్, మీరే కృష్ణుడికి నేర్పిస్తున్నారు, అసలు మీరు ఎంత మంచి డాన్సర్ అంటే మీరు డాన్స్ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్న ప్రతి రోమాలు కూడా ఒక్కొక్క నటరాజులాగా మూమెంట్ ఇస్తూ ఉంటారు, ఇంత ఎక్స్పర్ట్ ఉన్న మీరు కృష్ణుడి దగ్గర నేర్చుకున్న అవసరం మీకేంటి. అప్పుడు రాధారాణి అంటారు, లేదు నీకు తెలియదు, కృష్ణుడు ఈ మధ్యన కొన్ని కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకున్నాడు, సో నాకు అతని దగ్గర వెళ్ళి నేర్చుకోవాలని ఉంది. అప్పుడు విశాఖదేవి అంటారు, సరే నేర్చుకోవచ్చు, కానీ నేను ఒంటరిగా మిమ్మల్ని కృష్ణుడి దగ్గర పంపించలేను, ఎందుకంటే తను చాలా పెంకితనం ఎక్కువ నాటి, ఒక పని చేద్దాం తన్నే చెప్దాం ఇక్కడికి వచ్చి డాన్స్ నేర్పించు అని. అప్పుడు రాధారాణి అంటారు, అలా ఎలా అవుతుంది అంటే బావికి మనకి దాహం వేస్తే మనమే బావి దగ్గరికి వెళ్తాం, కానీ నాకు దాహం వేసింది బావి నువ్వు రా అంటే బావి మన దగ్గరికి రాదు కదా, నాకు నేర్చుకోవాలంటే నేనే కదా వెళ్ళాలి వినయంగాని, తను ఎలా వస్తారు నేనే వెళ్తాను. అప్పుడు మొత్తం మీద విశాఖదేవి, సరే అయితే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అప్పుడు ఏం చేశారు, మొత్తం చక్కగా రాధారాణిని అలంకరించారు. అలంకరించిన తర్వాత రాధారాణి వెళ్ళారు, కృష్ణుడు అప్పుడు రాధాకుంట దగ్గరకు ఉన్నారనమాట. సో అప్పుడు రాధారాణి వెళ్ళి కృష్ణుడి దగ్గర, నాకు డాన్స్ నేర్పిస్తారన్నారు కదా నేర్పించండి. ఇన్ఫ్యాక్ట్ ఆ లీలలో డీటెయిల్స్ కానీ ఎలా రాధారాణిని అలంకరించారు, అండ్ రాధారాణి ఎలాంటి పట్టీలు వేసుకున్నారు, పట్టీలు కూడా 4 రకంగా ఉంటాయి, ఒక పట్టీకి బిచ్చు అంటారు, ఒక పట్టీకి గుంగురు అంటారు, అలాంటి పేర్లు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పట్టీ ఎలాంటి శబ్దం చేస్తుంది, కొన్ని పట్టీలు ఏంటంటే కరతాల ధ్వని చేస్తుంది, కొన్ని పట్టీ ఏంటంటే ఆ స్వాన్స్ ఉంటాయి కదా నదిలోని, ఒకేసారి చాలా మంది స్వాన్స్ గట్టిగా అరుపులేస్తే అది ఎలాంటి శబ్దం చేస్తుంది, కొన్ని అలాంటి శబ్దాలు చేస్తాయన్నమాట పట్టీలు, అంత వివరంగా ఉందన్నమాట. సో మొత్తం మీద రాధారాణి వెళ్ళిపోతారు. అప్పుడు కృష్ణుడు అంటారు, చూడు ఈ డాన్స్ అనేసరిక నేనేదో చేస్తాను, నువ్వు నన్ను చూసి నువ్వు చేస్తావు అలా కాదు, డాన్స్ అనేది పెద్ద ఫిలాసఫీ, అసలు డాన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, డాన్స్ 7 టైప్స్ ఉంటాయన్నమాట. కన్న బొమ్మలతో డాన్స్ చేయొచ్చు, ఊరికే కళ్ళు మూమెంట్తో డాన్స్ చేయొచ్చు, లేదు మెడ
ఇటు అటు తిప్పి డాన్స్ చేసుకోవచ్చు, బాడీ అంతా స్టిల్గా పెట్టుకొని, లేదు చేతులతో డాన్స్ చేసుకోవచ్చు, లేదంటే కాలుతో డాన్స్ చేయొచ్చు, లేదంటే మొత్తం శరీరంతో డాన్స్ చేయొచ్చు. అలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం మీద అంతా క్లాస్ పీకిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను నేర్పిస్తానని నేర్పిస్తున్నారు. అప్పుడు రాధారాణి ఇంకా అలసిపోతాను అనమాట, ఇంకా నేను ఇంకా చేయలేను, ఇంకా చాలు, ఈ రోజుకి లెసన్ ఇక్కడే కంప్లీట్ చేద్దాము, రేపు చేద్దాం. అప్పుడు కృష్ణుడు అంటారు, సరే అయితే కొంతసేపు ఇప్పుడు మనం అంతలాగా కష్టపడాను కదా, పక్కనే నిధువన ఉంది. మీరందరూ వెళ్ళారు చాలాసారి, మనం సేవా కొంచెం నిధువన వెళ్తారు, పక్కనే నిధువన ఉంది, కొంతసేపు మనం నిధువనలో తిరుగుదాము, అప్పుడు నువ్వు హాయిగా కొంతసేపు చెట్టు కింద కూర్చోవచ్చు అనమాట. మీకు గుర్తుంటే నేను అనుకోవడం, నిధువనలోనే మనం ఒక వాటర్ కుండు కూడా చూసాం లోపల, అలసిపోయినప్పుడు వాటర్ తాగడానికైనా. సో ఫైనల్గా అక్కడికి వెళ్తారు, కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు. ఎప్పుడైతే అలా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారు, కృష్ణుడు ఏంటంటే రాధారాణి చేతి పట్టుకుంటూ పట్టుకుంటూ మాటల మాటల్లోనే ఆవిడ చేతిలో ఉన్న ఉంగరి తీసేస్తారు, దొంగలించేస్తారనమాట. ఆవిడకి అసలు అర్థం అవ్వదనమాట, అలా మాట్లాడుతూ ఉండిపోతారు. ఆ ఉంగరి చాలా స్పెషల్, రాధారాణి పుట్టినరోజు కీర్తిదాస్ ఉందరి ఆవిడకి గిఫ్ట్ ఇచ్చిన ఉంగరి, దాని మీద గ్లాసెస్ ఉన్నాయన్నమాట, అద్దాలు ఉన్నాయన్నమాట, చాలా అందంగా ఉంటుందన్నమాట. మొత్తం మీద రాధారాణి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినప్పటికీ సఖీలు ఏంటంటే, రాధారాణి ఏదైతే మొత్తం అలంకారం పెట్టారు కదా, ఆర్నమెంట్స్ అన్నీ వన్ బై వన్ తీస్తున్నారనమాట. అయితే ఒక స్పెషాలిటీ ఏంటంటే, రాధారాణి ఎప్పుడైనా శృంగారం చేస్తారు కదా, అప్పుడు ఆవిడ 64 ఆర్నమెంట్స్ వేసుకుంటారనమాట, 64. సో మనం కౌంట్ చేసుకోవచ్చు, ఇక్కడ 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 టోటల్ 64 ఉంటాయన్నమాట. సో ఈ సఖీలు ఏం చేస్తారంటే, ఇది విశాఖదేవి డిపార్ట్మెంట్ అనమాట. రాధారాణి ఎప్పుడైతే వెనక వస్తారో అన్ని ఆర్నమెంట్స్ తీసేసి ఒక డబ్బాలో కౌంట్ చేసి వేసి ఆ డబ్బాని క్లోజ్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టడం బాధ్యత విశాఖదేవిది అనమాట. సో ఎప్పుడైతే అన్ని ఆర్నమెంట్స్ తీస్తున్నారు, 63 వచ్చాయి, 64 లెక్క రాలేదు. మళ్ళీ విశాఖ కౌంట్ చేశారు, 63 వచ్చాయి. అప్పుడు మళ్ళీ విడివిడిగా తీశారు అన్ని ఫింగర్ రింగ్స్, అన్ని ఇయర్ రింగ్స్, నోజ్ రింగ్స్ అన్నీ తీస్తే అప్పుడు తెలిసింది, ఓ ఈ రింగ్ మిస్సింగ్ ఉందన్నమాట. సో రాధ అది ఎక్కడ పడేసావంటే, ఏమో నాకు అసలు గుర్తు రావట్లేదు, ఆ రింగ్ నా చేతిలోనే ఉంది ఇందాక అని. అప్పుడు విశాఖదేవి అంటారు, అయితే కృష్ణుడు దొంగలించారు. అప్పుడు రాధారాణి ఇంకా చాలా ఫీల్ అయిపోయి, ఎందుకు అలా మాట్లాడతావు, ఎందుకు అలా కృష్ణుడి మీద బ్లేమ్ వేయడము, తను ఎందుకు దొంగలిస్తారు, తనకేం సంబంధం నా ఉంగరితో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, అసలు నువ్వు చాలా అమాయకురాలు, నీకు అసలు తెలియే తెలియదు కృష్ణుడు ఎలాంటి దొంగ అంటే, ఎవరైనా పక్క వీధి నుంచి నడుస్తూ ఉంటే వాళ్ళు కళ్ళుల్లో వేసుకున్న కాటిక కూడా దొంగలు చేయవచ్చు, అది ఎలా దొంగలిస్తే మనం చెప్పలేము, అలాంటి దొంగ అంటే దొంగ 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 ప్రతిసారి అలా ఎందుకు అంటావు, తను ఏదో మంచి చాలా మంచిగా ఉంటారంటే ఏంటి మంచిగా ఉంటాడు, అసలు వెన్న దొంగిలించేస్తాడు, మన హృదయాల్ని దొంగిలించారు, మొన్న దుస్తులు దొంగిలించారు, యమునా తీరం దగ్గర భక్తులు ఒక పాపాలు దొంగిలించేస్తారు, తన నామం చెప్తేనే చాలు, అలాంటి కృష్ణుడు ఎందుకు దొంగిలించలేడు అసలు నీకు అర్థం అవ్వట్లేదంటే, రాధారాణి అంటారు, నేనైతే ఒప్పుకోవట్లేదు, తను తీసుకున్నాడు అని నేను నమ్మలేను. అప్పుడు విశాఖదేవి చాలా కోపంతోనే, నేను నీతో మాట్లాడలేను, నేను అసలు అది తెచ్చి నీకు చేతిలో ఇస్తాను, అప్పుడే నీకు అర్థమవుతుంది. అప్పుడు వెంటనే విశాఖదేవి పరిగెత్తారు, పరిగెత్తి కృష్ణుడిని వెతుకుంటున్నారు, ఎక్కడ ఉన్నారు చూస్తే కృష్ణుడు ఇంకేదో వనంలో ఉన్నారు, ఆవులతోనే ఉన్నారనమాట, మేపకి తీసుకెళ్లారు. అప్పుడు వెంటనే విశాఖదేవి పరిగెత్తి తన దగ్గరికి వెళ్ళిపోయి, ఇచ్చే వెనకిచ్చే, కృష్ణుడు అంటే నాతోనండి మాట్లాడుతున్నారు, మీతోనే మాట్లాడుతాను, ఇచ్చే ఉంగరి వెనకిచ్చే అంటే, ఈ ఉంగరం అంటే ఏంటండి అని అలా అడుగుతున్నారు కృష్ణుడు. ఏంటంటే ఏంటంటే ఉంగరం నువ్వు తీసుకున్నావు నాకు తెలుసు, ఇంకెక్కడ మాట్లాడొద్దు, ఇంకా నువ్వు ఇచ్చే అనమాట. నాకెలా తెలుసు అండి అమ్మాయిలు ఏమి వేసుకుంటారు, అంత జ్ఞానం నాకు లేదండి. అది జ్ఞానం కాదు, నువ్వు ఇస్తావా లేదా నువ్వు సరిగ్గా చెప్పు అంటే, ఎలాంటి ఉంగరం అంటే, ఇప్పుడు ఇయర్ రింగ్స్లో కూడా నోజ్ రింగ్ ఉంటుంది, ఇయర్ రింగ్ ఉంటుంది, ఫింగర్ రింగ్, మీరు ఏ రింగ్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు విశాఖదేవి అంటారు, ఇటు చూసావా పట్టుకున్నానా, ఇందాక నువ్వేనమ్మా ఏమన్నావు, జ్ఞానం లేదన్నావు, ఇప్పుడు ఇంత వివరంగా అడిగావా ఏ ఇయర్ రింగ్ పోయిందని, నీకు ఎలా తెలిసింది, అది సామాన్య జ్ఞానం అండి, మామూలుగా చూస్తూ చూస్తూ తెలుస్తే కానీ నాకంత తెలియదు. అసలు నువ్వు ఇంకా నేను నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నేను ఇంకా అసలు మాట్లాడలేను, నువ్వు రా ఒకసారి, నువ్వు రాధారాణి దగ్గరికి రా, మనం అక్కడ మాట్లాడుకుందాం అంటే, రాధారాణి దగ్గరకా, ఎప్పుడు రెడీ అయ్యో వెళ్ళిపోతాం, హ్యాపీ తీసుకెళ్ళు అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడిని తీసుకొచ్చేస్తారు, తీసుకొచ్చినప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్స్ ఆఫ్ గోపీస్ ఉన్నారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వస్తారు ఇంకా అందరు చెప్తారమ్మా రాధారాణికి, ఇంకా నువ్వు పర్మిషన్ ఇస్తే మొత్తం తన్ని ఫ్రిస్కింగ్ చేద్దాం, మనకి ఎయిర్పోర్ట్లో చేస్తారు కదా పైన కింద మొత్తం మషీన్తో, చలో స్టార్ట్ చేద్దాం, మనకి దొరుకుతుంది తన దగ్గరే ఉంటుంది, ఎందుకంటే తనకి అంత ఇంటెలిజెన్స్ లేదు ఎక్కడ దాయడానికి, తన దగ్గరే ఉంటుంది అనమాట. సరే రాధారాణి ఇంకా సరే అని మీరందరూ మీకు అందరికీ తెలుస్తుంది తను ఏం తీసుకోలేదు పాపం అని. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారనమాట, పైనుంచి ఇంకా తన ఉంగరాలు జుట్టు కదా, దాని లోపల ఇక్కడ అక్కడ మొత్తం అంతా వెతుకుంటున్నారు. చివరికి ఎక్కడ దొరికిందంటే
ధోతిని చిన్న ఫోల్డ్ చేసేసి దాని లోపల పెట్టారేమో రాధారాణి ఉంగరి దొరికేసింది. దొరికేసినప్పటికీ అందరు హ్యాపీగా చూసావా దొరికేసింది. అప్పుడు కృష్ణుడు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు, అలా ఉండిపోయారమ్మ చుప్చాప్. కానీ అప్పుడు రాధారాణి చాలా కోపం చేసి ఇంకా అసలు నేను ఇంత మాట్లాడదలుచుకోవట్లేదు అని అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు కృష్ణుడు ఒకసారి విను, యాక్చువల్గా ఏమైందంటే అసలు నేను తీసుకోలేదు, ఇది ఎలా వచ్చింది నాకు తెలియట్లేదు. ఇంకా రాధారాణి సరే ఇంకా నేను నీతో మాట్లాడాను అనమాట. సో ఇంకా విశాఖదేవి చెప్పారు రాధారాణితో, నేను నీకు ముందే చెప్పాను కదా ఇతను చాలా ఇది అనమాట. సో రాధారాణి అన్నారు సరే ఏదైనా ఇప్పుడు ఇక పైన నుంచి నేను కృష్ణుడితో మాట్లాడాను అని ఆవిడ వెళ్ళిపోయారు కోపంతోనే. కొన్ని రోజులు అయిపోయింది, రాధారాణి ఇంకా మాట్లాడలేదు కృష్ణుడితోని. అప్పుడు విశాఖదేవి ఒకరోజు అన్నారనమాట, అంటే తనని ఉంగరు దొంగిలించాడు, దొంగిలిస్తే నువ్వు మాట్లాడడం మానేశారు, అది నిజమైన పగ కాదు. పగ ఎలా తీసుకోవాలంటే తనని ఉంగరం దొంగిలించాడు కదా, నువ్వు కూడా తన మురళి అని దొంగిలించాలి. రాధారాణి అన్నారు నాకు దొంగిలించడం రాదు, అంటే రా నేను నేర్పిస్తాను కదా, నేను ఉన్నాను కదా, మనం వెళ్దాం ఇద్దరు. సో తను మధ్యాహ్నం పడుకుంటాడు కదా, ఎప్పుడైతే ఆవులకి మేపకి తీసుకెళ్తారు అప్పుడు అన్ని దొంగిలించేద్దాం. అయితే సరే నేను రెడీ అయ్యేచలో వెళ్దామని. అప్పుడు విశాఖదేవి రాధారాణి ఒకరోజు మధ్యాహ్నం ఎప్పుడైతే కృష్ణుడు ఇంకా గోవర్ధన్ కొండ పక్కనే అలా హ్యాపీగా పడుకొని ఉన్నారు, పక్కనే మధుమంగలు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ మధుమంగలి అండ్ కృష్ణకి అరేంజ్మెంట్ ఏంటంటే, కృష్ణ ఎప్పుడైనా పడుకుంటే మధుమంగలు ఏం చేస్తారంటే కృష్ణ ఒక కాలు తన కాలు ఒక తాడుతో కట్టేస్తాడు కావాలని. ఎందుకు కడతాడంటే ఒకవేళ కృష్ణుడు కదిలితే లేదంటే లేస్తే వెంటనే మధుమంగలు ఇంకా రెడీగా ఉండాలి కదా సేవ అందించడానికి. లేదంటే ఊహించండి కృష్ణుడు లేచి వెళ్ళిపోయి మధుమంగలు అప్పటికి పడుకొని ఉంటే కృష్ణ తనకి డిస్టర్బ్ చేయడు, కానీ తన సేవలో రెడీగా ఉండాలని మధుమంగలు ఎప్పుడు అలా కట్టేసి రెడీగా ఉంటారన్నమాట కృష్ణుడు కదిలితేనే తను కదలాలని. సో ఇద్దరు చాలా గాఢమైన నిద్రలో ఉన్నారన్నమాట, హ్యాపీగా పడుకున్నారు. ఆ లోపల అక్కడికి లలిత అండ్ సారీ విశాఖ అండ్ రాధారాణి వచ్చారు. వచ్చేసి చూసారు వీళ్ళిద్దరూ బాగానే పడుకున్నారు. సో ఆ రోజుల్లోనే ఈ గోపికాస్కి వీళ్ళందరికీ చాలా జ్ఞానం ఉండేదన్నమాట. ఏ హర్బ్స్ ఉంటాయి కదా ప్లాంట్స్ అయినా, ఏది మనం వాసన చూస్తే బాగా నిద్ర వచ్చేస్తుంది, ఏది మనకి దగ్గు వస్తే ఏం ఎలాంటి వాసన చూడాలి. సో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. సో వెంటనే విశాఖదేవి ఏం చేస్తుంది, ఒక మంచి పువ్వు, ఆ పువ్వు వాసన చూస్తే ఇంకా మనం అసలు నిద్ర నుంచి మనం లేలేము, అసలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలామందికి నిద్ర రాకపోతే అశ్వగంధ తీసుకోమంటారు, అశ్వగంధ తీసుకుంటే ఇంకా హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని హర్బ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, విశాఖదేవి ఆ పువ్వు తీసుకుని కృష్ణుడి దగ్గర మధుమంగల దగ్గర పెడతారు. అప్పుడు వాళ్ళు ఇంకా నిద్రలో వెళ్ళిపోతారు. అప్పుడు రాధారాణి ఏం చేస్తారు, కృష్ణ తాలూకా మురళి, కృష్ణ తాలూకా చేతకర్ర, కృష్ణ తాలూకా ఈక, నెమలి ఈక, తర్వాత కృష్ణ తాలూకా చద్దరు అండ్ ఆయన కాళ్ళు వేసుకున్న పట్టీలు అన్ని దొంగిలించేస్తారనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మళ్ళీ విశాఖదేవి గుర్తొచ్చి వెనక వెళ్తారు. ఏ మనం దొరకపోతాం చలో చలో అంటే, కాదు మొత్తం పగ కంప్లీట్ అవ్వలేదు, నేను కత్తరి తీసుకొచ్చాను. కత్తరితో ఏం చేస్తామంటే చూస్తూ ఉండు నేను ఏం చేస్తున్నాను. కత్తరి తీసుకువెళ్ళి మధుమంగలి మీసాలు ఉంటే అన్ని నీట్గా మళ్ళీ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ అన్ని జోకర్లాగా కట్ చేస్తాను మేడం. మొన్న ఎవరో నాకు అడిగారు మధుమంగలికి మీసాలు ఎలా వచ్చేసాయి, ఎందుకంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా. కానీ మధుమంగలు సందీపుని మున్నితాలు ఒక కొడుకు అండ్ కృష్ణకైనా 8 ఇయర్స్ 56 డేస్ ఎల్డర్ అనమాట, అంటే వయసులో ఎక్కువ అనమాట. సో అప్పటికి మధుమంగలికి చిన్న మీసాలు ఉన్నాయి అనమాట. సో మొత్తం మీద ఇంకా అంతే, అన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా అక్కడి నుంచి ఇంకా నవ్వుతూ 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 ఇద్దరు వెళ్ళిపోతారనమాట. చాలా మంచి పని చేశామన్నమాట. కొంతసేపు తర్వాత వీళ్ళకి ఏంటంటే మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పటికి కృష్ణ వెంటనే, అయ్యో నా ఈక ఎక్కడా, నా మురళి ఎక్కడా అని. అప్పుడు మధుమంగలు, హే మధుమంగలు చూడు మీసాలు ఏమైపోయింది, మధుమంగలు అంటే అవును కానీ ఈ కాలు పట్టీలు ఏమైపోయాయి అని. ఇద్దరు అసలు ఏం అర్థమవ్వట్లేదు, ఎవరు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచన తర్వాత కృష్ణుడు అంటారు, రాధారాణియే చేసి ఉంటారనమాట. కానీ ఎంత అన్యాయం, నేను దొంగిలించింది ఒక ఉంగరం, ఈవిడు దొంగిలించేసింది మొత్తము, అన్ని తీసేసుకుని వెళ్ళిపోయింది, అది చాలా తప్పు కదా అని వాళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు. అయితే మేము కూడా ఏం తక్కువ కాదు, చూసుకుందాం ఏం చేద్దామని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఏదో మాట్లాడేసుకున్నారు. మాట్లాడేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారని, వృద్ధ గోపికల్లాగా చాలా వయసున్న గోపికల్లాగా తయారైపోయి కొంచెం అలా ఫేస్ అంతా కవర్ చేసుకొని బర్సానాకి వెళ్ళిపోయి, బర్సానా మనందరం వెళ్ళాం కదా, పెద్ద కొండ మీద ఉంది రాధారాణి ఒక ఇల్లు, కొండ కింద గట్టి గట్టిగా ఏడుస్తున్నారన్నమాట ఈ ఇద్దరు గోపికలు, అంటే గోపికల్లాగా వచ్చారనమాట. ఇంకా బరుసన పైన కొండ వరకు శబ్దం అనమాట. రాధారాణి చాలా మంచి హృదయం కదా, వెంటనే గోపికల్ని పంపించారు. కింద ఎవరో ఏడుస్తున్నారు, వాళ్ళని తీసుకురండి పైకి, అసలు ఏం జరిగిపోయిందనమాట. వీళ్ళిద్దరిని పైకి తీసుకొచ్చేస్తారు. పైకి తీసుకొచ్చేప్పుడు రాధారాణి అడుగుతారు, మీరు ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఇంత కొంత కాదు అంటే గట్టి గట్టిగా ఏడుపులు, అంటే ఎవరు ఇంకేం మాట వినలేకపోతున్నారు. మాకు కృష్ణ కావాలి, మాకు కృష్ణ కావాలి, శ్యామ 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 అని మళ్ళీ కిందకి పడిపోతున్నారు. అప్పుడు రాధారాణి వాళ్ళని చూసి ఏడుస్తున్నారనమాట, అంటే ఇంత ప్రేమ కృష్ణ కోసం నేను ఎప్పుడు చూడలేదు.
ఇంత విరహంలో వాళ్ళు చనే చనిపోతారేమో అని రాధారాణి ఏడ్చేస్తుందన్నమాట. ఈ శ్యామ శ్యామ అని ఏడుస్తున్నారనమాట. అప్పుడు వెంటనే రాధారాణి మధుమంగళ వైపు చూసేసి, అసలు ఆవిడ ఇంతలాగా ఏడుస్తుంది కదా, ఆవిడ పేరేంటి అని. అప్పుడు మధుమంగళ కృష్ణ దగ్గరికి చెవులు పెట్టి, అంటే మనం ఇంత ప్లానింగ్ చేసాం కానీ పేరేంటి, మనం ప్లాన్ చేయలేదు, నీ పేరేంటి, నా పేరేంటి అంటే, అప్పుడు కృష్ణ అంటాడు, నా పేరు శ్యామ ప్రేమి సఖి అని చెప్పు. ఆవిడ పేరు శ్యామ ప్రేమి సఖి అంటే, ఎంత పేరు కూడా ఎంత అందంగా ఉంది, శ్యామ ప్రేమి సఖి, ఎంత బాగుందని. అప్పుడు విశాఖదేవి చెవుల్లో ఒక మాట అంటారు, వీళ్ళిద్దరు ఎంతలాగా ఏడుస్తున్నారంటే ఇప్పటికైనా మేబీ దేహాన్ని త్యాగం చేసేస్తారేమో, వెంటనే మనకు సాయం చేయాలి. రాధారాణి అంటే, నేనేం సాయం చేయగలుగుతానంటే ఒక పని చేద్దాము, నువ్వు కృష్ణ సంబంధించిన అన్ని దొంగిలించావు కదా, ఒకసారి రూమ్ లోపలికి వెళ్ళిపోయి నువ్వు కృష్ణలాగా అంత డెకరేట్ చేసి రావచ్చు కదా, అప్పుడు కనీసం నీకు అలా చూసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి, కృష్ణ షాల్ మన దగ్గర ఉంది, వేణు మన దగ్గర ఉంది, ఈకా మన దగ్గర ఉందంటే, అప్పుడు రాధారాణి అంటారు, వావ్ చాలా బాగా ఐడియా చెప్పారు, సరే నేను ఇప్పుడే వస్తానని రాధారాణి లోపలికి వెళ్తారు. మొత్తం కృష్ణలాగా డెకరేట్ అయిపోయి టర్బన్ వేసేసుకొని మురళి వేసుకొని బయటికి వచ్చేసి అలా త్రిభంగంలో నిలబడతారనమాట. ఎప్పుడైతే ఇలా నిలబడతారు, కృష్ణ ఇంకా తన అంతా తీసేసి నాది ఇది అని తీసుకొని వెంటనే అన్ని తీసేసుకుంటారనమాట. అంటే ఎంత స్పీడ్గా తీసుకుంటారంటే, నేను ఈ కమెంటరీ చదువుతూ ఉంటే బ్లింక్ ఆఫ్ ది ఐ, అంటే మీరు మన కన్నరెప్పుడు ఇలా చేసి ఇలా చేసే వరకు కృష్ణుడు అన్ని లాగేస్తాడనమాట. అండ్ అప్పుడైతే రాధారానికి అయితే తెలుస్తుంది, వాళ్ళందరూ చాలా నవ్వుతారనమాట. నవ్వుతూ నవ్వుతూ వాళ్ళు పరిగెత్తున్నారు వాళ్ళని పట్టుకుందామని, కానీ అందరు హ్యాపీగా ఉన్నారు కానీ మధుమంగళ హ్యాపీగా లేడు, ఎందుకంటే తన మీసాలన్నీ హాఫ్ హాఫ్ కట్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు విశాఖదేవి ఏంటంటే మధుమంగళ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ చేతితోని మధుమంగళకి ఇలా చేస్తారనమాట. ఇలా చేసి చేసినప్పటికీ ఆ మీసాలన్నీ కరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తాయి. అప్పుడు రాధారాణి అంటారన్నమాట, అంటే నేను నీకు ఒక బూన్ ఇస్తున్నాను, ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాను, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు నీ మీసాలు ఎప్పుడు కట్ చేయలేరు, నువ్వు కూడా కావాలంటే నీ మీసాలు కట్ చేయలేవు, ఇంకా ఎప్పుడు బాగానే ఉంటాయి, నువ్వేం భయపడవద్దు అనమాట. అప్పుడు వాళ్ళందరూ నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. సో ఇది విశాఖదేవి సంబంధించిన ఒక కథ. ఇప్పుడు మనం థర్డ్ సఖీకి వెళ్ళిపోదామన్నమాట, చంపకలత. ఈ చంపకలత సఖి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సఖీస్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సఖీ అనమాట. ఆవిడ కలర్ ఎలా ఉందంటే చంపక పువ్వులాగా ఉంటుందన్నమాట ఆవిడ శరీరపు రంగు అనమాట. అండ్ తర్వాత ఆవిడ వేసుకునే బట్టలు బ్లూ కలర్లో ఉంటాయన్నమాట. ఆవిడ రాధారాణికైనా వన్ డే యంగర్, రాధారాణికైనా ఒకరోజు వయసులో తక్కువ అనమాట. వాళ్ళ ఫాదర్ పేరు చంపకలతాదేవి, ఫాదర్ పేరు అరమ్మ, మదర్ పేరు వాటికాదేవి అనమాట, హస్బెండ్ పేరు చందాక్ష. ఆవిడ గుణాలు కూడా ఇంచుమించు విశాఖదేవిలాగే ఉంటాయి. గౌరీలీలలో ఆవిడ శివానంద సేన్గా వస్తారనమాట, చైతన్య మహాప్రభుకి సేవ అందించడానికి. అండ్ చంపకలతలో ఉన్న గుణాలు ఏంటంటే, వనం లోపలికి వెళ్ళిపోయి పువ్వులు పండ్లు దాన్ని నీట్గా కోసేసి రావడము, అండ్ మంచిగా వంట చేయడం, అంటే వంటలు కూడా షీ కెన్ మేక్ 6 డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట, చాలా మంచిగా ఆవిడ వంట చేయగలుగుతారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆవిడ స్వీట్స్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే, చంపకలతాదేవికి ఇంకొక ఉన్న పేరేంటంటే మిష్టి హస్త, అంటే ఏదైతే చేతులతోనే మిష్టి అంటే స్వీట్, చాలా రకరకాల స్వీట్స్ ఆవిడ తయారు చేస్తారనమాట. అండ్ క్లే, మట్టితో బొమ్మలు తయారు చేయడము, అలాంటి దాంట్లో ఆవిడ చాలా ఎక్స్పర్ట్. యాక్చువల్గా ఈ అష్ట సఖీస్ని మనం ఏదైతే చూస్తున్నాం మన మాయాపూర్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ధామలోనే, అసలు ఒక్కొక్క సఖీలో ఎన్నెన్నో గుణాలు ఉన్నాయన్నమాట. అంటే మనము క్లుప్తంగా చెప్పేస్తున్నాం కానీ ఒక్కొక్క సఖీకి ఒక్కొక్క క్లాస్ చెప్పుకోవచ్చు, ఎన్ని గుణాలు వాళ్ళలో, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని. ఈ అన్ని క్వాలిటీస్ వాళ్ళ కృష్ణ సేవలో రాధారాణి సేవలో ఉపయోగిస్తున్నారనమాట వాళ్ళకు, అందుకోసం ఈ క్వాలిటీ స్పెషల్. లేదంటే ఎవరైనా ఎంత గొప్ప గుణాలు ఉన్నా కూడా అది సేవలో ఉపయోగపడితే ఆ గుణాలకి ఎటువంటి లాభం లేదు, దే ఆర్ సింప్లీ జీరోస్ అనమాట. జీరోస్ ముందు వన్ ఉంటేనే ఆ జీరోస్కి లాభం ఉంది, జీరో 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 కానీ వన్ లేకపోతే లాభం లేదు. వీళ్ళందరిలో అందంగా ఉంటారు, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఎన్ని క్వాలిటీస్ కృష్ణ సేవలో ఉపయోగిస్తారు కనుక వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారనమాట. సో ఇది చంపకలతాదేవి. ఇప్పుడు చంపకలతాదేవితో ఆయన లీలా చెప్తాను. ఒకరోజు ఈ చంపకలతా సఖి ఏంటంటే యమునా నదికి వెళ్ళిపోయి రాధారాణి అన్నారు, నువ్వు కొంచెం వాటర్ తీసుకున్నా జమునా నది నీళ్ళు. సో ఆవిడ ఏం చేసింది, ఒక బంగారు కొండ పట్టుకొని జమునా నదికి వెళ్ళింది నీళ్ళు పట్టుకొని వస్తామని. కాకపోతే దూరం నుంచి ఏం చూసిందంటే కృష్ణ మధుమంగళి ఇద్దరు జమునాలో స్నానం చేసుకుంటున్నారు, ఆటలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు దూరంగా దూరం నుంచి కృష్ణుడిని చూసినప్పటికీ నేను ఒకవేళ వెళ్ళాను అనుకోండి నీళ్ళు పట్టుకోవడానికి,
వాళ్ళ ఆట ఆపేస్తారు, ఎందుకు వాళ్ళ ఆటలు ఆటంకమని. ఆడేం చేశారు, చెట్టు వెనక నుంచి అలా చూస్తుంది అనమాట, వాళ్ళు ఏ ఆట ఆడుకుంటున్నారు కొంచెంసేపు చూద్దాము సరదాగా ఉంది అని. సో వాళ్ళు ఎలాంటి ఆట ఆడుకుంటున్నారంటే మధుమంగళ దగ్గర ఒక బాల్ ఉందన్నమాట. సో కృష్ణుడు అంటున్నారు, ఈ బాల్ నాకు ఒకసారి ఇస్తావా మనం ఆడుకుందామని. మధుమంగళ అన్నారు, నేను నీకు ఇవ్వలేను, ఎందుకంటే నిన్న నువ్వు శ్రీధామ్ బాల్ తీసుకున్నావు, ఆ శ్రీధామ్ బాల్ నువ్వు నీళ్ళు పడేసావు, అంటే నేను పడేయలేదు, ఆ తరంగాలు ఇలా స్పీడ్గా వచ్చాయి, చేయి జారింది, ఆ చేయి జారినా ఏదైనా బాల్ పోయింది కదా, అందుకోసం నేను నా బాల్ ఇవ్వను. సో కృష్ణ అంటారు, చూడు నా దగ్గర కూడా బాల్ ఉంది, మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి, కానీ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి తీసుకురాలేను కదా, అందుకోసం నీది అడుగుతున్నాను, కొంచెంసేపు ఆడేసి ఇచ్చేస్తాను. మధుమంగళ అంటారు, లేదు. కృష్ణుడు అంటారు, నేను మాటిస్తున్నాను, నీ బాల్కి ఏమీ అవ్వదు. అప్పుడు మధుమంగళ నవ్వు, నువ్వు మాటిస్తున్నావా, నీ మాటకి ఏమైనా విలువ ఉందా, నీ క్యారెక్టర్ ఏంటి, నీ మాట ఏంటి అని నమ్మనే నమ్మను, మర్చిపో నువ్వు. అప్పుడు కృష్ణుడు వెంటనే, సరే అయితే ఒకవేళ నీ బాల్ పోయిందనుకో, నా ఇంట్లో ఉన్న బాల్ నేను నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు హ్యాపీయా? అప్పుడు మధుమంగళ ఆలోచించి, సరే అయితే పోన్లే, సరే ఆడుకుందాం అయితే, సరే అయితే జాగ్రత్త ఉండు, కాకపోతే ఇప్పుడు మనం ఎలాంటి ఆట ఆడుకుందామంటే నేను నీ మీద బాల్ వేస్తాను, నువ్వు నా మీద ఏ మనం క్యాచ్ పట్టుకోవాలి, ఒకవేళ నీ చేయి జారింది, నువ్వు క్యాచ్ పట్టుకోలేకపోయావనుకో, అప్పుడు నువ్వు గుర్రంలాగా తయారవ్వాలి, నేను నీ మీద ఎక్కుతాను, ఒకవేళ నా చేయి జారింది అనుకో నేను గుర్రంగా తయారవుతాను నువ్వు ఎక్కువని, సరే ఇది బాగుందని కొంచెంసేపు ఆడుకున్నారు. ఆడినప్పటికేంటి, కృష్ణ మీద ఎప్పుడైతే మధుమంగళ బాల్ వేశారు కృష్ణుడు చేయి జారింది, చేయి జారినప్పటికీ ఇంకా మధుమంగళ, సరే నువ్వు ఓడిపోయావు, ఇంకా రా, నువ్వు గుర్రంగా తయారవు. సో కృష్ణ గుర్రంగా తయారయ్యారు, మధుమంగళ అంత లావుగా పొట్టిగా ఉంటారు, తను ఇంకా కృష్ణుడి మీద కూర్చున్నారు, చలో 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 ఇంకా స్పీడ్గా అని అలా తిప్పుతున్నారు అనమాట. సో తిప్పుతూ వాళ్ళు జమున నది నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఆవిడ చంపకలత నవ్వి పోన్లే బాగా ఎంజాయ్ చేసుకున్నారని చేసుకుని, ఇంకెందుకు నిన్న పని చేసుకోవాలి కదా అని వెళ్ళింది. వెళ్ళి జమున నది నుంచి అలా నీళ్ళు తీస్తుంది, కానీ అది ఎంత బరువుగా ఉంది ఆ మొత్తం అంతా. మీరు ఆ రోజుల్లో కూడా, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా ఏదైనా బరువుగా ఎత్తాలంటే ఎవరికో అంటాం కదా, కొంచెం చేయి అందిస్తే ఒక్కసారి పైకి పెడితే చాలు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే గోపికలకి అలవాటే, వాళ్ళు ఒక కుండ మీద ఇంకొక కుండ మీద. ఇప్పటికీ కూడా మీరు వ్రజలో వెళ్తే, అంటే వెంటనే బృందావన్ మన అంగ్రేజీ మందిర్ దగ్గర కాదు మీకు కనిపిస్తుంది, కొంచెం అలా దూరం దూరం పల్లెటూరులో వెళ్తే ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు, ఒక కుండ మీద ఇంకొక కుండ మీద ఇంకొక కుండ పెట్టేసి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతారనమాట. కానీ ఎవరో అందించాలి ఒక్కసారి పైన పెట్టడానికి. అప్పుడు ఆవిడ అంటారు, ఇంత బరువుగా ఉంది కదా, ఒకసారి కృష్ణుడిని పిలుస్తాను. అప్పుడు వెంటనే ఆవిడ, ఏ మదన్మోహన ఒక్కసారి రాని గట్టిగా మదన్మోహన్ అని పిలుస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు అంటారు మధుమంగళతోనే, ఏ నన్ను ఎవరో పిలుస్తున్నారు, ఎవరు పిలవట్లేదే, నీకు వినిపించలేదా, చూడు మదన్మోహన్ అని అంటుంది కదా. అప్పుడు మధుమంగళ, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా, ఎందుకంటే నువ్వు గుర్రంగా ఉన్నావు, నేను నీ మీద ఉన్నాను, ఏదో ఒక వంకతో వెళ్ళిపోదా, నాకేమీ వినిపించలేదు, చలో నువ్వు కొనసాగు అంటే నిజంగానే ఎవరో పిలుస్తున్నారు. అప్పుడు ఆవిడ ఇంకా గట్టిగానే, మదన్మోహన్ అంటే పిలుస్తున్నారు కానీ నీకు కాదు నాకు పిలుస్తున్నారు, మరి నాదే కదా పేరు మదన్మోహన్ అని కృష్ణ అడిగితే, మధుమంగళనురా మదన్మోహన్ అంటే ఏంటి చెప్పు, ఎవరైతే అందరినీ మోహితం చేస్తున్నారు, ఈ వ్రజధామంలో అందరినీ మోహితం చేసేవాడు ఎవరు, నేనే, ఎందుకంటే నేను ఎంత జోక్ చేస్తూ ఉంటాను అందరు నా జోకులు విని హ్యాపీగా అయిపోయి అసలు నా మీద అందరు ఫ్లాట్గా ఉన్నారు కదా, నన్నే పిలుస్తున్నారు అనమాట. అవునా నీకు పిలుస్తున్నారు, అందుకోసం నువ్వేం కంగారు పడదు, చలో నువ్వు కొనసాగు. మళ్ళీ ఆవిడ మదన్మోహన్ చెప్పిన రాలేదని ఈవిడ మళ్ళీ నందలాల అని. అప్పుడు కృష్ణుడు అన్నారు, పోన్లే మదన్మోహన్ నువ్వు అనుకో, కానీ నందలాల అయితే నేనే కదా పిలుస్తున్నారు, నన్నే ఒకసారి నాకు వెళ్ళని ఎవరో పిలుస్తున్నారనమాట. అప్పుడు ఈ మధుమంగళ, ఏమో రాక్షసాలు దయ్యాలు ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఎవరు అలా నందలాలు పిలుస్తున్నారు, నా చేతి పట్టుకో, మన ఇద్దరు కలిసి వెళ్దామని స్లోగా వెళ్తారు. చూస్తే నువ్వా పిలుస్తున్నావా, ఏంటి నీకు కావాలి. అప్పుడు చంపకలత, ఏం లేదు ఇది చాలా బరువుగా ఉంది కదా కృష్ణ, కొంచెం నన్ను నాకు చేతి ఇచ్చేసి కొంచెం పైకి పెడతావంటే. అప్పుడు కృష్ణ తన వైపు సీరియస్గా చూసి, నీ నాన్నగారు పని మనిషి అనుకుంటున్నావా నాకు, అందుకోసం పిలిచావా, నేను ఇలా ఆడుతూ ఉంటే వచ్చి ఇప్పుడు నీకు హెల్ప్ చెయ్యాలా, మా ఇంట్లోనే నేను ఎప్పుడు బరువు మోసుకోలేదు, మా అమ్మ నాకు ఒక్క పని చెప్పదు, నేను ఎప్పుడు ఏమీ చెయ్యలేదు, అలాంటివి నాకు ఆట ఆపేసి పిలిచావా ఈ పనికి, నేను చేస్తాను అనుకుంటున్నావా పో అని చెప్పేస్తే, అప్పుడులే నువ్వు ఇలా మాట్లాడుకుని మధుమంగళ నువ్వు చేయంటే, ఎవరు చెప్పావు నాకే, నేను బ్రాహ్మణ్ పుత్రుడిని, అసలు నేను శాపిస్తాను చూసుకో, అలాంటివి నీకు చెప్పకూడదు,
బ్రాహ్మణులకి మనం సేవ అందించాలి, కానీ ఎవరైనా బ్రాహ్మణ్కి అయ్యా నాకు సేవ చేయని చెప్తారా? అసలు నీకు అసలు జ్ఞానం ఉందా? అసలు నీకు బుర్రు ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా అని అలా చెప్తూ ఉంటే ఇవిడు కోపం, సరే సరేలే ఆపండి అసలు మీరిద్దరు ఎంత అహంకారం, అసలు చిన్న పిల్లలు ఎవరికైనా సాయం చేయమంటే ఇన్ని మాటలు నాకు వినిపిస్తారా? ఇప్పుడు చూడండి నీ పని చెప్తాను, పర్వాలేదు మీరు వెళ్ళిపోండి ఇద్దరు, కానీ రాధారావుకి వెళ్ళి మాట చెప్తాను నాతో ఎలా ప్రవర్తించారు. అండ్ ఈరోజు ఈ అగ్ని సాక్షికి, ఈ నీల సాక్షికి, ఈ ఆకాశం సాక్షి రాధారాణి నిన్ను చూడకుండా చేస్తాను, ఇది నేను చూసుకోను, ఎందుకంటే నాతో ఇలా మాట్లాడావు కదా చూసుకో అని చెప్పేసి ఆవిడ చాలా కోపంతో ఆడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆవిడ పైకి బర్సన పైన కొండ ఉంది కదా, ఏడుస్తూ కొండ ఎక్కిపోతుంది ఆ మొత్తం అంతా జమున నీళ్ళు తీసుకొని. వెళ్ళిపోయి రాధారాణితో కంప్లైంట్ చేసి అసలు కృష్ణ నాతో ఎలా బిహేవ్ చేశారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, ఇద్దరు నన్ను నానా రకంగా తిట్టారు, ఇలా అలా అంటే అప్పుడు రాధారాణి జాలి వేసి సరే సరే నేను ఇంక అసలు ఎప్పుడు కృష్ణుడితో మాట్లాడనులే పోన్లే, నువ్వు ఇంకా ఊరుకో, నేను అసలు కృష్ణుడితో మాట్లాడను, కృష్ణుడితో నేను కలు చూసుకో, నువ్వు ఏం టెన్షన్ పడొద్దని. అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ అయిపోయి సరే అయితే పోన్లే, నన్ను ఏడిపించారు కానీ ఇప్పుడు నేను తన్ని ఏడిపిస్తాను, కృష్ణుడు కూడా ఏడవాలి ఎందుకంటే ఇప్పుడు రాధారాణిని చూడకపోతే తను ఏడుస్తాడు కదా అని ఆవిడ చాలా హ్యాపీగాని మనసులోనే ఏదో మాట్లాడుతూ ఇప్పుడు చూస్తాను తన పని అని అలా చెప్తూ కింద దిగింది. కొండ కింద దిగితే అక్కడ ఒక కొత్తగా దుకాణం వచ్చేసింది. అప్పుడు ఆవిడ అనుకుంటుంది నేను కరెక్ట్గానే వెళ్ళాను కదా, ఇందాక వెళ్ళినప్పటికీ ఏ దుకాణం లేదు, కింద దిగినప్పటికీ కొత్త దుకాణం ఎలా వచ్చేసింది అంటే అప్పుడు దగ్గరికి వెళ్ళి ఎవరిక్కడ అంటే చూస్తే ఒక ముస్లామే అనమాట. మీరిక్కడ ఎప్పటి నుంచి వచ్చారంటే లేదు ఈ మధ్యనే ఈ కొత్త దుకాణం పెట్టుకున్నాను, ఏంటంటే ఆ కంకణాలు బ్యాంగిల్స్ అమ్మడానికి, నేను ఒక విధవరాలు, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళని పోషించాలి కదా, ఆ డబ్బులు లేదు, ఇంట్లో బాగా కష్టపడుతున్నాను, ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళిపోయి కనకనాలు అమ్ముతున్నాను అంటే అవునా, బాగా జాలి వేసి పొడిని చూపించు నీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో కొన్ని ఆవిడ రెడ్ కలర్ వెల్వెట్లో ఉంచిందనమాట. అప్పుడు చంపకలత అంటుంది అదేంటి అంటే అది మిమ్మల్ని చూపించిన మీరు కొనలేరండి, అది చాలా కాస్ట్గా ఉంటాయి. ఆ కొనకపోవడం ఏంటంటే మా దగ్గర కూడా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నీకు తెలియదా పైన కొండ మీద మా రాధారాణి ఉంటారు, ఆవిడ ఏదైనా కొనొచ్చు అంటే అవునా, ఆవిడ దగ్గర అంత డబ్బులు ఉన్నాయంటే ఏంటి మీరు మాట్లాడుతున్నారు, ఏదైనా కొనగలుగుతుంది ఆవిడ, మీది ఏం చెప్పండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే అవును నా దగ్గర చాలా మంచి కనకనాలు ఉన్నాయి, పొండి అయితే అన్ని ప్యాక్ చేయని నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మీకు సాయం అవుతుంది అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని అప్పుడు అన్ని బ్యాగుల్లోనే మంచిగా కనకనాలు వేసేసి అంతా మూట కట్టేసి అప్పుడు వాళ్ళు కొండ ఎక్కుతారనమాట. ఎక్కేసి రాధారాణి దగ్గరికి వెళ్ళిపోతారు. రాధారాణి దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ మూట తీస్తారో గోపికలు అందరూ దాని మీద పడిపోతారు. ఏ రాధా నిజంగానే చాలా అందంగా ఉన్నాయి కనకనాలు, చాలా బాగున్నాయి, నేను తీసుకుంటా నేను తీసుకున్నా, అందరు ఏదేదో అలా చేసుకుంటున్నారనమాట. మొత్తం మీద ఆవిడ ఒక స్పెషల్ది తీస్తుందనమాట, ఇది మాత్రం చాలా కాస్ట్లీ అని. అప్పుడు రాధారాణి దూరం నుంచి చూస్తారు చాలా బాగుంది సరే తీసుకోరా అనమాట. అప్పుడు ఇంకా వెళ్ళాలా లేదా అని సంకోచంగా ఉందనమాట. అప్పుడు ఈ చంపకలత అంటుందనమాట అంత భయం ఏంటి, వెళ్ళు దగ్గరికి వెళ్ళి చూపించు, దాంట్లో ఏంటి అలా ఇదైపోతున్నావు అనమాట. సో అప్పుడు దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళినప్పుడు రాధారాణి అంటారు సరే ఏపించు అనమాట, నేను ఏపించాలంటే మళ్ళీ అంత సిగ్గుపడ్డం అంటే ఏపించే అనమాట. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఎవరైతే ఉంది ఆ కనకనాలు రాధారాణికి ఎలా ఏపిస్తుంది, ఎప్పుడైతే రాధారాణికి ఎలా ఏపిస్తున్నారు అక్కడికి అక్కడ రాధా అనేసి ఇంకా స్పృహ తప్పి పడిపోతారు. ఎప్పుడైతే స్పృహ తప్పి పడిపోతుంది ఆ ముసలామె, అందరూ వచ్చేసి అదేంటి ఏమైపోయింది ముసలామెని ఎప్పుడైతే చూడడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఏం చూస్తున్నారు, ఆ ముసలామె ఒక బ్యాగ్లోనే మురళి కనిపించింది, వేణు కనిపించింది. అప్పుడు అర్థమైంది ఓ ఇది కృష్ణ అని అనమాట. అప్పుడు కొంతసేపు తర్వాత నీళ్ళు జల్లినప్పటికి కృష్ణ అవేకపోతారనమాట. సో అప్పుడు అంటారు ఆహా నువ్వేనా కనకనాలు అమ్ముతున్నారనమాట. సో అప్పుడు కృష్ణ అంటారనమాట చంపకలతతో, నువ్వే కదా అన్నావు ఈ నీల సాక్షి ఆకాశ సాక్షి, నువ్వు రాధారాణి నాతో మాట్లాడక నువ్వే కదా నాకు చేత పట్టుకొని తీసుకొచ్చావా ఇప్పుడు అయిపోయిందా అని చెప్పి నవ్వుతూ అక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపోతారనమాట. అప్పుడు చంపకలత అనుకుంటుంది అనమాట నేనే అలా చెప్పాను కానీ నా మాటే నేను ఇచ్చేయలేక నేనే తీసుకొచ్చాను రారా రాధారాణితో మాట నడిపిస్తానని. సో అలా ఒక లీల చంపకలతతో అవుతుందన్నమాట. నెక్స్ట్ సఖి చిత్రా సఖి. ఈ చిత్రా సఖి ఫోర్త్ ఇంపార్టెంట్ సఖి అన్నమాట. ఆవిడ ఒక శరీరపు రంగు ఎలా ఉందంటే కుంకుమ పువ్వులాగా సాఫ్రన్ కలర్ లాగా ఉంటుంది. అండ్ ఆవిడ బట్టలు ఎలాంటివి వేసుకుంటారంటే క్రిస్టల్ కలర్ బట్టలు వేసుకుంటారనమాట. ఆవిడ వయసు ఎంత అంటే 26 డేస్, రాధారాణికైనా 26 రోజులు వయసులో పెద్ద అనమాట. అండ్ వాళ్ళ ఫాదర్ పేరు చతుర అండ్ మదర్ పేరు చర్చికాదేవి. అండ్ ఆవిడ చిక్సోలీలో ఉంటుందన్నమాట, ఇది చాలా దూరంగా ఉంది అష్టసఖీస్ అన్ని గ్రామాలకైనా ఈ చిక్సోలీ కొంచెం లోపల ఉందన్నమాట. అండ్ గౌరీలీలలో ఆవిడ గోవిందానంద
ఒక రూపంలో వస్తారనమాట. అండ్ ఆవిడలో ఉన్న గుణం ఏంటంటే కృష్ణుడికి రాధారాణి కోసం ఆవిడ లవంగాలు తెస్తారనమాట. ఒక మంచి డబ్బాలో లవంగాలు తీసుకొచ్చేసి వాళ్ళని అందిస్తారనమాట. అండ్ ఎప్పుడైనా రాధారాణికి కృష్ణుడికి మధ్యలో ఫైటింగ్ అవుతే ఆవిడే వాళ్ళిద్దరికీ నచ్చ చెప్తారనమాట. అండ్ చిత్రాసఖిలో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే ఆవిడకి చాలా భాషలు తెలుసు అనమాట. ఏ భాషలో అయినా ఆవిడ మాట్లాడగలుగుతారనమాట. అండ్ తర్వాత ఆవిడ ఆథర్, చాలా పుస్తకాలు రాశారనమాట. అండ్ ఆవిడలో ఉన్న ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మామూలుగా మనం ఏదైనా భోజనం తింటే తినేసి కొంచెమైనా నాలుకకి టచ్ చేసి ఇది కారంగా ఉంది, ఇది స్వీట్గా ఉంది అని చెప్తాం. కానీ ఆవిడలో ఉన్న గుణం ఏంటంటే ఆవిడ ఓన్లీ చూస్తే చెప్పగలుగుతుంది, అసలు టేస్ట్ చేసే అవసరం లేదు. చూస్తేనే దీంట్లో కారం ఉంది, ఇది బాగాలేదు అని ఆవిడ చెప్పగలుగుతారనమాట. జస్ట్ బై గ్లాన్స్ అనమాట, అది ఆవిడ స్పెషాలిటీ అనమాట. అండ్ ఆవిడకి జ్యోతిషం, ఖగోళ శాస్త్రం ఇదన్నిట్లో ఆవిడ చాలా ఎక్స్పర్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఒక రకమైన మ్యూజిక్ ప్లే చేస్తారు. అది ఎలా అంటే మట్టి కుండల్లోని నీళ్ళు, ఒక దాంట్లో ఫుల్గా నీళ్ళు, ఒక దాంట్లో హాఫ్, ఒక దాంట్లో ఇంకా కొంచెము, అన్ని పక్కపక్కన పెట్టేసి దాన్ని ఇలా ఇలా టచ్ చేస్తూ ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు. అది చాలా చాలా స్పెషల్ అనమాట. తర్వాత ఆవిడకి ఇష్టమున్న ఒక సేవ ఏంటంటే ఆవుల్ని రక్షించడము, గేద, ఆవు, మేక, పీకాక్స్ ఏదైతే డొమెస్టిక్ చేయొచ్చు అలాంటివి యానిమల్స్ ఏదైతే ఉంటే వాళ్ళని రక్షించడము. అండ్ ఇంకొకటి ఆవిడ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆవిడకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అంటే పువ్వు తోట, పూల తోటని మంచిగా వాటర్ వేయడము, పువ్వుల్ని బాగా పెంచుకోవడము, అది ఆవిడలో ఉన్న ఒక గుణము. తర్వాత ఏంటంటే ఆవిడ ఇప్పుడు మనకి ఈ మధ్యనే ఎన్వైరన్మెంట్ కాన్షియస్గా ఉండాలి, మనం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ అన్ని చెప్తున్నారు కదా. కానీ ఆ రోజుల్లో చూడండి, ఈ చిత్రాసఖిలో ఉన్న స్పెషాలిటీ గోపికలందరికీ ఆవిడ మనకి ఏదైతే అవసరమో అదే తింపాలి, లేదంటే వృక్షాలనైనా ఆ చెట్టుకైనా పువ్వులకైనా ఊరికే తింపకూడదు అని చాలా ఇంపార్టెంట్గా. ఓన్లీ మనకి హర్బ్స్, మెడిసిన్స్ ఏదైతే మనకి అవసరం అలాంటివి మనం తీసుకోవాలి అని అలా బాగా కాపాడుకున్న గోపికల్లోనే ఆవిడ లీడర్ అనమాట. సో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, వృందావన్ ఫారెస్ట్ అంతా మంచిగా ఉండాలి. సో ఇప్పుడు మనం వృందావన్ వెళ్ళిన తర్వాత ఊరికే మనం అదే ఫ్లవర్స్ తింపడము, తులసి తింపడం అలాంటివి చేస్తే మనకి చిత్రాసకి మన మీద కోపం అవుతారనమాట. ఎందుకంటే ఆవిడ రెస్పాన్సిబిలిటీ వృందావన్ని బాగా. ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా వృందావన్లో ఏమవుతుంది, ఆ ఫారెస్ట్ అంతా పాడు చేసేసి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. సో ఇది చిత్రాదేవికి ఇష్టం లేదు, ఆవిడకి అలానే కావాలి. అంతా ఫారెస్ట్, కుంజ, గుహలు, అంత అందంగా వాటర్ ఫాల్స్, చెరువులు అలా ఉండాలన్నమాట, కుండాలు. సో అది చిత్రాసకి ఒక ఎక్స్పర్టీజ్ అనమాట. ఇప్పుడు చిత్రాసకి సంబంధించిన ఒక కథ. ఒకసారి కృష్ణుడు యశోదామాతతో చెప్తున్నారనమాట, అమ్మా ఈ సుబలు ఉన్నాడు కదా, తను ఎప్పుడు నా కోసం బాగా తప్పిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, రోజంతా తనతో ఆడుకుంటాను, ఆడేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలి టైం అయిపోయిందంటే తను బాగా ఏడ్చేస్తాడనమాట. నాకు నువ్వే కావాలి, నాకు నీతోనే ఉండాలని ఉంది, నేను ఇంటికి వెళ్ళను వెళ్ళను రోజు ఏడుస్తాడమ్మా, ఏదైనా చేస్తే బాగుంది కదా. అప్పుడు యశోద అంటారు ఏం చేయగలుగుతాం నేను. అప్పుడు కృష్ణుడు అంటారు లేదు, నాది ఒక చిత్రపటం గీసి ఆవిడకి సుబలికి ఇచ్చేసామనుకోండమ్మా, అప్పుడు ఇంటికి వెళ్ళినప్పటికైనా నన్ను చూస్తూ ఉండిపోతాడు కదా హ్యాపీగానే, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ మేము ఆడడానికి వెళ్ళిపోతాం, కనీసం రాత్రి నా చిత్రపటాన్ని చూసి సుబల్ హ్యాపీ అవుతాడు కదా అంటే యశోదాంతరు సరే అయితే ఆలోచిస్తే నాకు తెలియదు ఎవరు చేస్తారు ఆ చిత్రపటం గీస్తారు, సరే నేను ట్రై చేస్తానని అంటారు. అప్పుడు ఒకరోజు విశాఖదేవి మామూలుగానే యశోదాకి ఎదురవుతే యశోద మహారాణి విశాఖకు అడుగుతారు, నీకు అలా ఎవరైనా తెలుసా చిత్రపటాలు గీసే ఎవరికైనా ఎక్స్పర్ట్ అంటే మీకు తెలియదు ఆ చిత్రాసకి ఆవిడ చాలా ఎక్స్పర్ట్, సరస్వతీదేవి ఆవిడని దీవించారు, ఆవిడ చక్కగా గీసేస్తారు, మీరేం వరి అవ్వదంటే అవునా, అయితే ఆవిడకి పంపిస్తావా నందభవన్కి అంటే సరే అంటారు. అప్పుడు చిత్రాసకి సాయంత్రం కల్లా నందభవన్కి వచ్చేస్తుంది, చెప్పండి అమ్మా నేను ఏం చెయ్యాలి. ఏం లేదు, నువ్వు హ్యాపీగా కృష్ణతలో ఒక మంచి బొమ్మ గీసేసి నువ్వు ఇవ్వాలి అంటే సరే, కానీ నేను ఇప్పుడు కృష్ణుడు నిలబడితే గీయడం అలా అవ్వదు, నాకు సరస్వతీదేవి ఇచ్చిన వరం ఏంటంటే నేను ఎవరికైనా ఒక నిమిషం సరిగ్గా పైనుంచి కింద అలా చూసుకున్నాను అనుకోండి నాకు ఎప్పుడు కావాలి మళ్ళీ స్మరణం తెచ్చుకుంటాను, ఆ స్మరణం నుంచి మళ్ళీ నేను గీస్తాను, ఆరాంశ నిదానంగా మంచిగా చేస్తాను. అయితే సరే అయితే నాకు ఒక్కసారి కృష్ణుడు
కనిపెట్టండి, నేను ఒకసారి కృష్ణుడిని చూడాలి. అప్పుడు యశోదమాత వెంటనే కృష్ణుడికి కేకేస్తారు, కృష్ణ రా ఒకసారి అంటే కృష్ణుడు వస్తారు. వచ్చి ఇప్పుడు ఇగో నువ్వు సరిగ్గా నిలబడు, చిత్రాసఖి నీకు ఒకసారి చూస్తుంది, అప్పుడు నీకు అలానే యాజ్ ఇట్ ఈస్గా గీసేస్తుంది. అంటే కృష్ణుడు వెంటనే అయితే ఒకసారి ఆగు నిన్న మురళి తీసుకొని వస్తాను. అప్పుడు కృష్ణుడు ఆ మురళి తీసుకొచ్చేసి త్రిభంగంగా నిలబడతారు. అప్పుడు యశోదమాత అంటారు, కనీసం ఒక ఫోటో కోసం అంటే నీ పెయింటింగ్ కోసమైనా స్ట్రేట్గా నిలబడొచ్చు కదా, మళ్ళీ ఇలా అలా ఎందుకు నిలబడుతున్నావు అంటే, అమ్మ నీకు తెలుసు కదా నాకు ఇలానే నిలబడడం ఇష్టం, నేను ఇలానే ఉంటాను, నాకు ఇలాంటి ఫోటోయే కావాలి. మళ్ళీ నేను వనంలో కూడా అలానే ఉంటారు కదా, మళ్ళీ అలాంటప్పుడు తనకి ఇదే కదా ఇష్టం అవుతుంది సుబల్కి అంటే సరే అంటారు. అప్పుడు ఆ త్రిభంగం రూపంలో తను ఇలా ఉంటే చిత్రాసఖి ఒక 2 నిమిషాలు తన్ని చూస్తారన్నమాట. చూసేసి ఇంకా చాలు, నేను ఒక 2 డేస్లో మంచిగా చిత్రపటం తయారు చేసి మీకు అందించేస్తాను. యశోద మహారాణి వెరీ హ్యాపీ, తను లోపలికి వెళ్ళిపోతారు కృష్ణుడు. ఇప్పుడు చిత్రాసఖి ఇంటికి వెళ్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తయారు చేస్తుంది, అంత రంగులు కలుపుతుంది, కలిపిన తర్వాత కృష్ణుడిని స్మరిస్తుంది అనమాట. సో స్మరించి కాలు అన్ని చేతులు ఛాతి అన్నీ గీసేస్తుంది. మొహం దగ్గరకు వచ్చినప్పటికీ ఆ కృష్ణ స్మైల్ ఎంత బాగుందంటే ఎన్నిసారి అది చూస్తే మళ్ళీ పెయింటింగ్ ఆగిపోతుంది, కొన్ని గంటలు 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 కడిసిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ గుర్తు చెల్లు నేను చెయ్యాలి చెయ్యాలి, కానీ మళ్ళీ కృష్ణ ఒక స్మైల్ చూసినప్పటికీ మళ్ళీ అనమాట కొన్ని రోజులు పడి ఫైనల్గా తయారవుతుంది. ఇప్పుడు ఫైనల్ పెయింటింగ్ ఏం చేయాలంటే ఫీచర్స్ వచ్చేసాయి, ఐసు నోసు లిప్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు శరీరపు రంగు, కానీ ఎంత కలిపినా కూడా ఆ బ్లూయిష్ బ్లాక్ కలర్ రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా ఇంకేదో రంగు వచ్చేస్తుంది ఇంకేకో, కానీ ఆ సేమ్ కలర్ కృష్ణుడు ఎలా ఉంటారు ఆ రంగు రావట్లేదు. ఆడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం మీద సరస్వతీదేవికి ప్రే చేసిందనమాట. సరస్వతీదేవిని ప్రే చేస్తే సరస్వతీదేవి, మీరే కదా నాకు ఆ బూని ఇచ్చారు, సో దయచేసి నాకు చెప్పండి ఏ రంగుతో మిక్స్ చేస్తే కృష్ణ ఒక శరీరపు రంగు వస్తుంది. అప్పుడు సరస్వతీదేవి అంటారు, నేను ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను నాకే రాలేదు, నేను మీకేం చెప్పాలి కృష్ణ రంగు అది ఎవరు క్రియేట్ చేశారు, అది ఆయనే క్రియేట్ చేశారు, ఆ రంగే మనకి రాదు ఏం కలిపినా. అది మళ్ళీ ఎలా, నేను యశోదమాతకి మాట ఇచ్చాను నేను ఆ పెయింటింగ్ ఇవ్వాలి కదా, అంటే ఒక పని చేయి ఓన్లీ 1 పర్సన్ నీకు హెల్ప్ చేయగలుగుతారు, అది ఎవరు, రాధారాణి, రాధారాణి నీకు హెల్ప్ చేయగలుగుతారు తప్ప నీకు ఎవరు హెల్ప్ చేయలేరు అనమాట. అప్పుడు ఆవిడ వెంటనే కుంజు లోపలికి వెళ్తుంది, అక్కడ రాధారాణి కూర్చొని ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు చిత్రసఖి రాధారాణి కాలి మీద పడిపోయి అసలు నా పరువు పోతుంది, మీరు నాకు సాయం చేయాలంటే, ఏంటి ఆ సాయం చేయాలంటే కృష్ణ ఒక రంగు ఎలా ఉంటుంది చెప్పండి, అసలు ఆ రంగు ఎలా కలపాలి. అప్పుడు రాధారాణి అంటారు, నీ 2 చేతులు నా చేతుల మీద పెట్టారు, ఇప్పుడు నా కళ్ళు లోపల చూడు ఏం కనిపిస్తుంది కృష్ణ కరెక్ట్గా చూడు. సో అప్పుడు చిత్రాసఖి రాధారాణి కళ్ళు లోపల చూసినప్పటికీ అక్కడ కృష్ణ ఒక అందమైన రూపం కనిపించింది, స్మైలింగ్ చేస్తూ ఎప్పుడు చూడలేని రూపం కనిపించింది అనమాట. అండ్ అదే కాదు, వెంటనే ఆ జ్ఞానం వచ్చిందనమాట, ఏ రంగు కలిపితే ఆ రంగు వస్తుందనమాట. అప్పుడు ఆవిడ వెంటనే ఇంకా పరిగెత్తి ఫటాఫట్గా రంగు కలిపేసి వేసినప్పటికీ కరెక్ట్గా అదే రంగు వచ్చిందనమాట. అప్పుడు చిత్రాసఖి చాలా హ్యాపీ అయ్యి ఆ పెయింటింగ్ని కంప్లీట్ చేసి పరిగెత్తి వెళ్ళి యశోదమాతకి చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే యశోదమాతకి ఆ పెయింటింగ్ చూపిస్తారు, యశోదమాత అది చూసేసి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి అనమాట, అసలు ఎంత బాగా గీసావంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కృష్ణయే మేబీ ఇప్పుడే మాట్లాడేస్తాడేమో అని అలానే అనిపిస్తుంది, ఎంత బాగుంది అని. అప్పుడు వెంటనే యశోదమాత కృష్ణకంటారు, ఒకసారి ఇలా రా నీకు ఒకటి చూపించాలి రా నా ఒళ్ళో కూర్చో అనమాట. కృష్ణుడు వచ్చి కూర్చుంటారు, అప్పుడు కృష్ణకి అది చూపిస్తారనమాట. యశోదమాత చూపిస్తే కృష్ణుడు అడుగుతున్నారు, అమ్మా నాకు అర్థం ఎందుకు చూపిస్తున్నావు, ఇది అర్థం కాదు ఇది నీ పెయింటింగ్ అంటే, అవునా అంటే ఎగ్జాక్ట్లీ అలానే ఉంది కదా ఎంత బాగుంది ఇది అనమాట. సో అప్పుడు అదే ఇది సుబల్కి ఇద్దాము చాలా హ్యాపీ అంటే, అప్పుడు యశోదమాత చిత్రాసఖ వైపు చూసి చెప్తారనమాట, నువ్వు నాకు చాలా ఆనందించావు, సో నేను నీకు ఏమి ఇవ్వాలి, నాకేం అక్కర్లేదా, ఏదైనా ఒకటి అడిగే, నువ్వు ఏమి అడిగితే నేను ఇస్తాను, నాకు ఏమి వద్దమ్మా ఈ సేవ చేసిన అదే హ్యాపీ అంటే లేదు లేదు నువ్వు ఏదైనా అడగవలసిందే. అప్పుడు చిత్రాసఖి ఇటు చూసి ఇతనికి ఇచ్చేయండి మీ అబ్బాయికి నాకు ఇచ్చేయండి అని అంటారు. అప్పుడు యశోదమాత అంటారు, అసలు నువ్వు జోకులు కూడా ఇప్పుడు అసలు ఆ మాట అనొద్దు, ఎందుకంటే నేను దేనికోసమైనా కృష్ణుడిని ఇవ్వను అండ్ దేనికోసమైనా కృష్ణుడిని ఎప్పుడు వదలలేను అనమాట, సో నువ్వు అసలు ఎప్పుడు జోకులు కూడా ఆ మాట అనకూడదు అంటే. అప్పుడు కృష్ణ కూడా చిన్న బాబు కదా, నిజమే నేను కూడా మా అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళాను అని అంటే, నన్ను తీసుకుని వెళ్ళిపోకూడదు నేను అమ్మతోనే ఉంటాను అంటే. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటారన్నమాట చిత్రాసఖితో, నువ్వు ఎంత మంచిది సుబల్ కోసం చేసావు కదా, నేను ఒక గిఫ్ట్ నీకు ఇస్తాను, నేను రోజు నీ ఇంటికి వచ్చి కనిపిస్తాను ఒకసారి అనమాట. సో ఇప్పటికి కూడా చిక్సోలి ప్రదేశంలోనే ఆ పూజారీలు అంటారన్నమాట కృష్ణుడు ప్రతిరోజు, ఎందుకంటే ఆ మాట ఇచ్చారు కదా, ఒకసారి వచ్చి చిత్రాసఖిని హలో చెప్పేసి వెళ్తారనమాట అనమాట. సో అది చిత్రాసఖి సంబంధించిన కథ అనమాట, ఇలా చిత్రాసఖి ఒక మంచి కృష్ణ బొమ్మని గీస్తారు అండ్ ఈ ఒక పెయింటింగ్ని యశోదమాత కృష్ణ సుబల్కి గిఫ్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ సఖి తుంగ విద్య,
తుంగ విద్యాసఖి చాలా ఇంపార్టెంట్. ఈవిడ వక్రేశ్వర్ పండిత్, చైతన్య లీలలో వక్రేశ్వర్ పండిత్గా వస్తారు. తుంగ విద్య సఖి గురించి కొన్ని చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే రాధారాణికైనా ఆ వయసులో పెద్దదా చిన్నదా, అంటే గౌర గౌరదేశూపిక దీపికలో వేరేగా అన్నారు, మళ్ళీ గౌర గోవింద అర్చన స్మరణ పద్ధతి ఎవరైతే ధ్యానచంద్ర గోస్వామి ఒక శిష్యుడు రాశారు అదొక పెద్ద కన్ఫ్యూజన్. సో మనం దాంట్లో వెళ్ళట్లేదు, రాధారాణికైనా పెద్ద చిన్న తెలియదు. కానీ తుంగ విద్యాదేవి ఒక గుణాల గురించి మనం మాట్లాడదాము. ఆవిడ ఆవిడ కలర్ కూడా కుంకుమలాగా ఉంటుంది. ఆవిడ శరీరం నుంచి ఎప్పుడూ సువాసం అంటే గంధం తాలూకు, అంటే గంధంలో కర్పూరం కలిపితే ఎలాంటి సువాసన వస్తుంది, ఎల్లప్పుడూ ఆవిడ శరీరం నుంచి అలాంటి సువాసనం అనమాట. అంటే ఆవిడకి చెమ్మట్లు వస్తే ఆ వాసన వస్తుంది అనమాట, కర్పూరము గంధం కలిపిన సువాసన వస్తుందన్నమాట. తర్వాత ఆవిడ ఎప్పుడు వైట్ బట్టలే వేసుకుంటారు, ఆవిడకి ఇష్టమైన కలర్ వైట్ కలరు. తర్వాత వాళ్ళు ఆవిడ ఒక పేరెంట్స్ పుష్కర అండ్ మేధాదేవి, హస్బెండ్ పేరు బలీష. అండ్ తుంగ విద్యకి చాలా ఎక్కువ జ్ఞానం అనమాట, అంటే 18 branches ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆవిడ మాట్లాడితే ఇంకా అలా ఉండిపోవాలి, అంత ఎక్కువ జ్ఞానం అనమాట తుంగ విద్యాదేవికి. తర్వాత ఆవిడ రసశాస్త్ర నీతిష్, అంటే ఆవిడలో ఎన్ని గుణాలు ఉన్నాయంటే సర్వగుణ సంపన్న. అంటే ఇందాక మనం కొన్ని చెప్పాము, కొందరు వంటలో ఎక్స్పర్ట్ ఉన్నారు, కొందరు డ్యాన్స్లో, కొందరు మ్యూజిక్లో, కానీ తుంగ విద్య అంటే అన్నిట్లో ఎక్స్పర్ట్ అనమాట. అంటే డ్యాన్స్లో కూడా ఎక్స్పర్ట్, వంటలో ఎక్స్పర్ట్, వీణాలో ఎక్స్పర్ట్, తర్వాత ప్రతి లిటరేచర్లో ఎక్స్పర్ట్, డ్రామాలో ఎక్స్పర్ట్, ప్రతి దాంట్లో ఆవిడ చాలా ఎక్స్పర్ట్గా ఉంటారనమాట. తర్వాత పొలిటికల్ అలయన్సెస్, డిప్లొమాటిక్గా మాట్లాడడం, ఎవరితో ఏంటి ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏది ఎంత మాట్లాడాలి, క్లుప్తంగా ఎన్నెన్నో చెప్పేస్తారనమాట తుంగ విద్య. ఒక మాట అనేది దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయన్నమాట. తర్వాత డాన్సింగ్లో కూడా ఆవిడ చాలా బెస్ట్గా ఉంటారు. అండ్ ఆవిడ సేవ ఏంటంటే జమునా నది నుంచి వాటర్ తీసుకొని రావడము, అలాంటివి కొన్ని సేవలు ఆవిడ చేస్తూ ఉంటారనమాట. సో ఒకసారి ఈ తుంగ విద్యతో ఆయన లీల ఏంటంటే, తుంగ విద్యాదేవి ఒకసారి ఒక బావి దగ్గరికి వెళ్ళారు, బావి నుంచి ఆవిడ నీళ్ళు తీస్తున్నారు. ఆ నీళ్ళు తీసుకొని ఏదో పని మీద వెళ్ళాలి అని. సో ఆ నీళ్ళు తీసుకొని ఉంటే అక్కడ కృష్ణుడు వచ్చారు. వచ్చేసి ఆ బావి నుంచి నీళ్ళు తీస్తుంటే ఆ వేణుతోని ఆవిడ ఒక మట్టి కుండ మీద ఇలా కొడుతున్నాడు. ఏంటి ఏంటి, ఎవరికి అడిగావా, ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నావు? అరే బావి నుంచి నీళ్ళు తీసుకురా, నీకు అడగడం ఏంటి అంటే నీకు తెలియదా దీనికి పన్ను ఉంటుంది. అరే నేను మేము ఈ వెన్న అమ్ముతే పన్ను, పువ్వులకు వస్తే పన్ను, ఇప్పుడు బావిలో నీళ్ళు తీస్తే కూడా పన్ను ఇవ్వాలా? దానికి అసలు నేను ఎప్పుడు వినే వినలేదు ఇలాంటి పన్ను అంటే. నువ్వు వినకపోతే నాటేంటి ప్రాబ్లం, నీకు జ్ఞానం లేకపోతే నేనేం చెయ్యాలి? నాకు ఇక్కడ కంసమహారాజ్ చెప్పారు అందరి దగ్గర ప్రతిదానికి పన్ను తీసుకోవాలి, నేను తీసుకుంటాను, ఇస్తావా లేదా, లేదంటే నీళ్ళు మళ్ళీ లోపల పడేస్తాను. అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే నాకు అసలు సంబంధం లేదు, నువ్వు ఇస్తావా లేదా ఫస్ట్ చెప్పు, పన్ను ఇవ్వు అనమాట. అప్పుడు ఆవిడ చాలా కోపం వచ్చేసి, ఇంకా నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు కదా, నేను రాధారాణికి నీ గురించి చెప్తాను, అండ్ నేను చెప్తున్నాను ఒక ఏంటది ఒక మాట నీకు చెప్తున్నాను, రాధారాణికి నువ్వు ఎప్పుడు చూడలేవు, రాధారాణి నిన్ను ఎప్పుడు దర్శనం ఇవ్వరు, అది నేను అలాంటివి నేను చేస్తాను చూసుకో, ఇది నేను ఇది చేస్తున్నాను అని అలా గుస్సాగానే ఆవిడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆవిడ ఏడుస్తూ బర్సన వెళ్ళిపోతారు. బర్సన వెళ్ళిపోయి కొండెక్కి రాధారాణి దగ్గరికి వెళ్ళిపోయి, చూడు నేను ఈరోజు మామూలుగా బావి నుంచి నీళ్ళు తీసుకుంటే కృష్ణుడు పన్ను అడుగుతున్నాడు, రేపు మీరు శ్వాసం ఎందుకు తీసుకుంటారు దానికి పన్ను ఇవ్వంటారు, నవ్వుతున్నారు పన్ను ఇవ్వండి, మీరు బ్రతుకుతున్నారు పన్ను ఇవ్వండి అని అంటారు, అసలు ఇది చాలా తప్పు కదా, ఈ అలవాటు మంచిది కాదు, అది పోను తను చిన్నబాబు అని మనమేమనుకోకుండా డబ్బులు ఇస్తూ, అంటే మనమేమనుకోకుండా ఆ పన్ను ఇస్తూ ఉంటే తనకి ఇంకా అలవాటు పెరిగి పెరిగి చూడు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది తప్పు కదా. అప్పుడు రాధారాణి అంటారు, అవును నిజమే, నేను ఇంకా తన్ని లెసన్ చెప్పాలి, అయితే నేను ఒక పని చేస్తాను, నేను అసలు తనతో మాట్లాడమే మానేస్తానంటే ఇది వెరీ హ్యాపీ, అసలు నువ్వు మాట్లాడదు, అసలు నువ్వు తనతో ఇచ్చేయొద్దు అంటే సరే అని రాధారాణి ఒప్పుకుంటారనమాట. ఈవిడ ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, ఇప్పుడు తనకు ఒక మంచి లెసన్ ఉంటుంది కదా అని చెప్తూ ఆవిడ కొండ దిగి ఇంటికి వెళ్ళిపోతుంది. సో బరసాన నుంచి ఆవిడ ఏదైతే విలేజ్లో ఉంటారో వాక్ చేసేసి వెళ్తే, ఈసారి ఆ మార్గం కొంచెం మారిపోయినట్లు ఉంది, వనాల్లోని వేరే వేరే రకాల కుంజాలు కనిపిస్తున్నాయి. ఇదేంటి, నేను రోజు కదా ఇలానే వస్తాను కదా, ఇదేంటి కొత్తగా ఉంది అని ఏదో మంచి శబ్దం వినిపిస్తుంది అనమాట. ఎవరు ఒక పాట పాడుతున్నారు, ఎవరు ఒక అమ్మాయి అనమాట. ఎంత మధురంగా ఎవరు అమ్మాయి పాట పాడుతుందని మెల్లమెల్లగా శబ్దం ఎక్కడి నుంచో వస్తుంది, అలా 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 వెళ్ళి చూస్తే అక్కడ ఒక సన్యాసిని ఉందన్నమాట. అంటే ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని, అసలు ఇంకా ఏమి ఇది లేకుండా వీణాతోని బాగా పాట పాడుతుందన్నమాట. అప్పుడు ఈ సఖి అనుకుంటుందన్నమాట, అసలు నేను ఎప్పుడు అలా చూడలేదు, మన వృందావనంలో సన్యాసిలు బోల్ చూశాను కానీ సన్యాసిని
ఇప్పుడు చూడలేదు అసలు ఒక లేడీ ఆరెంజ్ బట్టలు వేసుకొని సన్యాసి వేషంలోనే ఇదేంటి ఇంత మధురంగా పాడుతుందని. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ కూడా ఆ సన్యాసి దగ్గర సన్యాసిని సాధవాణి దగ్గర కూర్చొని ఆ పాట వింటే ఉంటుందన్నమాట. చాలా బాగుంది, ఆహా ఎంత బాగుంది అని మొత్తం మీద ఆ పాట ఎప్పుడైతే ఆగిపోతుంది ఆవిడ అడుగుతారనమాట. ఆవిడ అడుగుతారు ఈ తుంగ విద్యాసకి, మీరెవరు అండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత చక్కగా పాడుతున్నారు అంటే, నేను ఒక వేరే గ్రామాన్ని నుంచి వచ్చాను అంటే, మీరు చాలా మీ మొహం మీద ఎంత తేజస్సు ఉంది, మీరేమనుకోకపోతే ఒక్కసారి మా రాధారాణి దగ్గరకు వచ్చి ఆవిడకి బ్లెస్సింగ్స్ ఇస్తారా ఏంటి అని. నాకేం ప్రాబ్లం లేదు అంటే, మీరు మీ యొక్క సింప్లిసిటీ మీ యొక్క మొహం మీద ఉన్న తేజస్సు చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, అసలు మీ చూస్తే ఒక వాటర్ కుండ పట్టుకున్నారు ఏమీ లేదు అంటే, ఏమీ లేదు ఏంటి, ఈ ఆకాశం ఉందా ఇదే నా బ్లాంకెట్, ఈ వృందావన తాలూక మట్టి ఉందా ఇదే నా పరుపు, ఈ వృందావన తాలూక లతలు ఉన్నాయా ఇదే నా ఆభరణాలు, ఇంకా ఏం కావాలి మనిషికి, ఇదే చాలు, ఇదే భగవంతుడు ఇచ్చింది చాలు అంటే, ఆహా మీ మాటలు వింటేనే అసలు హృదయం కరిగిపోతుంది, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఒకసారి బర్సానా రండి అంటే సరే తీసుకువెళ్ళండి అని అప్పుడు పైకి తీసుకెళ్తారు. తీసుకునేప్పటికీ అక్కడ కీర్తిద మహారాణి బయటే ఉన్నారనమాట, ఏదో ఒకటి కుట్టుతున్నారనమాట. కుట్టుతూ ఉంటే, అమ్మా చూడండి ఈ సన్యాసిని తీసుకొని వచ్చాను, మన రాధారాణికి బ్లెస్సింగ్స్ ఇస్తారంటే కీర్తిద వెరీ హ్యాపీ, రండి రండి ప్లీజ్ కూర్చోండి అనమాట. కూర్చొని మీరేమైనా తీసుకుంటారా, నీళ్ళు ఇది అది కూర్చోపెడతారు. కూర్చోపెట్టి అప్పుడు కీర్తిద సుందరి అంటారనమాట, యాక్చువల్గా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, మా దగ్గర ధనం ఉంది, పేరు ప్రతిష్ట అన్నీ ఉంది, మాకు అందమైన అమ్మాయి ఉంది, అంతా బాగుంది, కానీ మా అమ్మాయికి ఒక రోగం ఉంది. ఏంటో ఎందుకో రాత్రి పడుకుంటూ పడుకుంటూ మధ్యలో లేచి గట్టిగట్టిగా ఏడుస్తుంది, ఏదో పేర్లు పిలుస్తుంది, ఏంటో ఆ రోగం తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఏ ఆవు ఆవు అని ఏదో ఆవుని పిలుస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదో పేరు చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ సన్యాసిని శ్యామ శ్యామ, కరెక్ట్ కరెక్ట్ శ్యామ శ్యామ అని. అయ్యో మీకెలా తెలిసిందంటే, నాకు అన్నీ తెలుసండి, ఇలాంటి రోగాలు ఎంతో మందికి ఉన్నాయి, చాలామందికి నేను నయం చేశానండి, నాకు ఇదంతా అలవాటేనండి, కరెక్ట్గా చెప్పారండి, అలానే చెప్తుంది కరెక్ట్గా శ్యామ శ్యామ అని చెప్తూ చెప్తూ ఏడుస్తుంది. ఎందుకో ఏంటో అర్థం అవ్వట్లేదు, నేను చాలామంది వైద్యుల్ని చూపించాను, ఎవరు ఈ రోగంని నయం చెప్పలేకపోయానంటే, నేనున్నాను కదండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నాకు అన్నీ తెలుసు, కాకపోతే మాది కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, మేము కొంచెం చేయవలసిన అన్ని మంత్రాస్ అయినా రూల్స్ అయినా మీరు ఎలా చెప్తే నేను చేస్తానండి. అయితే మరి ఫస్ట్ మీ కుమార్తెని తీసుకురావాలి, ఎందుకంటే నేను ఆవిడని చూడాలి కదా అంటే, సరేనండి అని తీసుకొస్తా రాధారాణిని. రాధారాణిని చూసిన తర్వాత ఆ సాధవి అంటారనమాట, ఆవిడ మొహం వైపు చూసి, అంటే చాలా నెగటివ్ ఎనర్జీస్ ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి, ఆ నెగటివ్ ఎనర్జీస్ ఆవిడ మొత్తం అంత మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, ఈ నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోవాలంటే మేము ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డాన్స్ చేయాలండి. సో ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం నా చేతి పట్టుకుంటే కొంచెం కొన్ని డాన్స్ ఉంటాయి, ఆ డాన్స్ వల్ల ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయన్నమాట. అప్పుడు రాధని అంటారు, అమ్మ నేను ఎవరితో డాన్స్ చేయనని ఆవిడ లోపల వెళ్ళిపోతూ ఉంటే కీర్తిదా దేవి అంటారనమాట, మీరేమనుకోకపోతే మా అమ్మాయి కాదండి, నేను మీతో డాన్స్ చేస్తానండి అంటే, రోగం ఎవరికి ఉందండి, మీకా మీ అమ్మాయి కదా, మళ్ళీ మీరు డాన్స్ చేస్తే ఎలా అవుతుందండి, ఆవిడే చెయ్యాలి అప్పుడే అవుతుందండి, అవునండి నేను చేస్తే అవ్వదండి అంటే, ఏం చేసినా అవ్వదండి ఆవిడే చెయ్యాలి అంటే. అప్పుడు మళ్ళీ కీర్తిద వెళ్ళి రాధారాణి, నీకేంటి ప్రాబ్లము, అసలు ఒక సన్యాసిని ఆవిడతో డాన్స్ చేస్తే నీకేం ప్రాబ్లం, ఆవిడ చెప్తున్నారు కదా రోగం పోతుందని, ఎందుకు అంతా నీకు గర్వం అని, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళు చేతి పట్టుకొని డాన్స్ చేసుకో అంటే ఇంకా సరే అని తప్పక రాధారాణి చేతి పట్టుకుంటారనమాట. చేతి పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటే డాన్స్ చేస్తూ రాధారాణి అడుగుతారు అనమాట, అంటే మీరు వేసుకోవడము ఆరెంజ్ బట్టలు వేసుకున్నారు, మీరు ఏదో ఒక సన్యాసిగా కనిపిస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ సన్యాసిలు కాటిక వేసుకోవడం ఏంటి, మీరు ఎందుకు కాటిక వేసుకున్నారు. సో అప్పుడు మీకు తెలియదా ఈ కాటిక స్పెషల్ కాటిక అండి, ఎందుకంటే నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు చాలామంది సాధువులతో మాట్లాడుతూ ఉంటే, ఒక సాధు స్పెషల్లీ ఆల్మండ్స్ ఉంటాయి కదా, బాదాం అంటారా ఏంటి తెలుగులో, ఆ బాదాన్ని బాగా ఘీ ఘీ ఒక ల్యాంప్తోని దాన్ని ఇచ్చేసేసి దాన్ని పౌడర్ చేసేసి స్పెషల్గా కాటిక తయారు చేశారు. ఈ కాటిక నేను వేసుకుంటే నాకు ఎప్పుడు డివోటీ అసోసియేషన్ భక్తుల సాంగత్యం దొరుకుతుందని నాకు దీవించారు, అందుకోసం ఈ కాటిక వేసుకుంటున్నాను. ఓహో అవునా, ఓకే సరే సరే. అరే మీరేమనుకోకపోతే మీరు సన్యాసి కదా, మన మీద ఈ కిల్లి అంటే ఈ పాన్ తినడం ఏంటి, అసలు ఈ పాన్ ఎవరైనా తింటారంటే, అయ్యో అలా అడగకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాన్. అవునా, అంటే నేను ఒకరోజు జమునాలో స్నానం చేస్తూ ఉంటే అక్కడ ఒక సన్యాసి వచ్చేసి, నేను ఇగో వైకుంఠం నుంచి వచ్చాను, విష్ణుమూర్తి పాన్ తింటూ ఉంటే కొంచెం ప్రసాది తీసుకొచ్చారని నాకు ఇచ్చారు, అది మళ్ళీ అపరాధం కదా, అందుకోసం నేను వెంటనే అది మూలో పెట్టేశానమాట. అవునా, వైకుంఠం నుంచి విష్ణుమూర్తి మీకు పంపించారంటే, అవునండి ఆహా సరే సరే. అదే ఇప్పుడు మీరు అసలు మీ సంప్రదాయం ఏంటండి, మీరు ఏ సంప్రదాయం అంటే, తెలియదా నేను ప్రేమ సంప్రదాయం అండి, ప్రేమ సంప్రదాయమా, ఓకే మీ గురువు ఎవరండి, ప్రేమమూర్తి అండి, ప్రేమమూర్తి అండి, పోన్లే అంటే ఇప్పుడు రాధారాణి అంటే జీవితం ఒక ఉద్దేశ్యం ఏంటంటే
అసలు మీరు అంటే మీరు మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను, ఇంత చిన్న వయసులో ఇంత వైరాగ్యం మంచిదనా? ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళి మళ్ళీ మీకు సంసారంలో వెళ్ళాలనుకుంటప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ సన్యాసిని అంటుందన్నమాట, అసలు ఒక్కసారి ఈ రసాన్ని స్వాదించినప్పుడు, ఈ భగవత్ భక్తి రసం ఏదైతే ఉంటుంది దాని ఒక రుచి చూసిన తర్వాత ఈ సంసారంలో ఈ కాకరకాయ రసాన్ని ఎవరు ఇష్టపడతారు? అసలు ఎప్పుడు పతనం అనేది ఉండదు అంటే, అవునా, ఓకే ఓకే. అయితే మీరు ఏం చేయాలనుకుంటారు? ఏంటి ఇదే ఈ మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా అదే నా జీవితం ఒక ఇది అనమాట. సో మొత్తం మీద రాదని అడుగుతారు. అయితే సరే, అయితే మీరు 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 ఏం సాధించాలని అనుకుంటున్నారు? ప్రేమాన్ని సాధించాలనుకుంటున్నాను. ఓకే, మీ జీవితం ఒక లక్ష్యం ఏంటి? మీ అందమైన కళ్ళుని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి, అదే మా లక్ష్యం. ఏంటది అని రాధని అంటారనమాట. సో అసలు ఏం మాట్లాడుతున్నారు? అదే రాధ, అసలు నేను నీవాడు, నేను నీవాడు చెప్తూ చెప్తూ పడిపోతానమాట. ఆ గోపికలందరికీ పాపం ఆ సాధవాన్ని చాలా వీక్గా ఉంది కదా, మేబీ అన్ని రోజుల నుంచి తినలేదని అలా ఆవిడ పట్టుకుందామని కాపాడానికి వచ్చినప్పటికీ ఏం చూస్తున్నారంటే ఆ నడుము లోపల మురళి ఉందన్నమాట. ఆహా, నువ్వా సాధువాణి అనమాట. అప్పుడు కృష్ణుడు ఇంకా సరే నువ్వు అన్నావు కదా రాధారాణి నన్ను కలవకుండా చూస్తావని, ఇప్పుడేమైంది ఇలా ఇలా చెప్తూ పారిపోయాడు అనమాట కృష్ణుడు. ఇంకా అయిపోయింది, నువ్వే కదా తీసుకొచ్చావు, నేను వచ్చాను అనమాట. అప్పుడు ఆ తుంగవిధి అనుకుంటారు అనమాట, అసలు నాదే తప్పు, నేను అనవసరంగా తీసుకువచ్చాను, అసలు నా మాటకి నేనే ఇది చేయలేకపోయాను అనమాట. సో అది తుంగవిద్యతో జరిగిన లీల అనమాట. నెక్స్ట్ గోపికి వెళ్ళిపోదాము. ఇందులేఖ, ఇందులేఖ సఖి చైతన్య లీలలోని కృష్ణదాస బ్రహ్మచారిగానే మళ్ళీ ఆవిర్భావించారనమాట. ఈ ఇందులేఖ సఖీలోని ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే, ఆవిడ ఫాదర్ పేరు సాగర, మదర్ పేరు వేలాదేవి, హస్బెండ్ పేరు దుర్బల. అండ్ ఆవిడ ఒక కాంప్లెక్షన్ ఎలా ఉందంటే గ్రీనిష్ ఎల్లో, ఆవిడ శరీరపు రంగు గ్రీనిష్ ఎల్లో. అండ్ ఆవిడ బట్టలు ఎలాంటివి వేసుకుంటారంటే దానం పండు ఉంటుంది కదా, దానం పండు ఒక చెట్టు తాలూకా పువ్వులకి ఏ రంగు ఉంటుంది ఆ రంగు దుస్తాలు ఆవిడ వేసుకుంటారనమాట. అండ్ ఆవిడ యొక్క ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కరతాలు, కరతాలకి మంజీరా కూడా అంటారు, ఆవిడకి అది చాలా ఇష్టం అనమాట. అండ్ ఆవిడ మెయిన్ సర్వీస్ ఏంటంటే రాధారాణికి కృష్ణుడికి వంట చేయాలి, అది ఆవిడ మెయిన్ సర్వీస్ అనమాట. అండ్ అనదర్ సర్వీస్ ఏంటంటే ఆవిడ డాన్స్లో కూడా చాలా ఎక్స్పర్ట్ అనమాట. మీరు మాయాపూర్లో అన్ని సఖీల్లోని ఈ సఖి ఇందులేఖ ఎవరు అని మీరు చూసుకోవాలనుకుంటే ఒకటి మీరు గమనించండి, ఇందులేఖ సఖి ఏంటంటే ఒక సిల్వర్ బాక్స్ పట్టుకొని ఉంటారు. మాయాపూర్లో మీరు చూసారు ఒక బాక్స్ ఎలా ఓపెన్గా ఉంటుంది, అదే ఇందులేఖ అనమాట. అంటే ఎందుకు చెప్తున్నాంటే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా, ఇందులేఖ సఖి, ఇందులేఖ సఖి మేము కథ విన్నాము. ఇప్పుడు ఈరోజు మీరు ఈ కథలు విన్నారు కదా, ఇప్పుడు ఈ తుంగవిద్య, ఇందులేఖ, రంగదేవి, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే వినోదం అని మీకు అనిపిస్తుంది, ఒక పర్సనల్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇందులేఖ దేవి రాధారాణికైనా 3 డేస్ యంగర్, చిన్న వయసు అనమాట. అండ్ ఆవిడ ఎప్పుడు ఆవిడ వయసు ఎలా ఉంటుందంటే 14 ఇయర్స్ 2 మంత్స్ 10½ డేస్ గోలోక బృందావనంలో ఇదే ఏజ్ ఉంటుంది, ఎప్పుడు తగ్గదు ఎప్పుడు పెరగదన్నమాట. సో ఇంకొకటి ఆవిడలో ఉన్న ఎబిలిటీ ఏంటంటే స్నేక్ చార్మింగ్, పాములు ఉంటాయి కదా పాముల్ని పాటతోని ఇలా అలా చేసి ఆవిడని పాముల్ని కంట్రోల్ చేయడము, మంచిగా పాట పాడడం, అని చాలా ఫేమస్ సింగర్ అనమాట ఆవిడ. తర్వాత పామిస్ట్రీ, చేతులు మన రేఖలు ఉంటాయి కదా దాని మీద ఫ్యూచర్లో ఏమవుతుంది చెప్పడము. తర్వాత నెక్లెసెస్, రాధారాణికి కృష్ణకి ఆభరణాలు కుట్టడము, అది ఆవిడ సేవ. తర్వాత జెమోలాజీ అంటే ఇప్పుడు మీరు విని ఉంటారు అంటే మీకు మీ జాతకంలో ఇది ఉంటే మీరు బ్లూ సఫైర్ వేసుకోవాలి, మీది ఇది ఉంటే మీరు ఎమరాల్డ్ వేసుకోవాలి, అలాంటివి ఆవిడ బాగా చెప్తారు. ఎవరు ఏం వేసుకు మీకు కోపం తగ్గాలంటే మీరు ఇది వేసుకోవాలి, అలాంటివి ఆవిడ చెప్తారనమాట. తర్వాత రాధారాణి అయినా కృష్ణ వాళ్ళకి ఏమైనా సీక్రెట్ షేర్ చేయాలంటే ఇందులేఖతో షేర్ చేస్తారు, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా మెసేజ్ ఇంకెవ్వరికి చెప్పకుండా కరెక్ట్గా రాధారాణి మెసేజ్ కృష్ణ, కృష్ణకి మెసేజ్ రాధారాణి, ఇంకెక్కడ లీక్ అవ్వకుండా ఆవిడ చూసుకుంటారనమాట. తర్వాత ఆవిడ ఫ్యాషన్ ఆర్నమెంట్స్, రాధారాణి కోసం లేటెస్ట్గా ఏం చేయాలి తయారు చేస్తారు బట్టలు కూడా. అండ్ ట్రెజరీ, ఎక్కడైతే ఆర్నమెంట్స్ అని రాధారాణిది ఉంటే దాని తాళాలు ఆవిడ దగ్గర ఉంటుందన్నమాట. సో గౌరలీలాలోని కృష్ణదాస్ బ్రహ్మచారి, కొందరు అంటారు వాసు రమణంద, కానీ ఎవరైనా సో మనకి తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని కల్పభేదాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆవిడతో సంబంధించిన ఇది చెప్దామన్నమాట, లీలా చెప్దామన్నమాట. సో ఈ ఇందులేఖాదేవి డ్రెస్సింగ్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో ఒకసారి ఏం చేసిందంటే ఇందులేఖ చాలా కష్టపడి రాధారాణిని డ్రెస్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే రాధారాణి వెళ్తారు
కృష్ణుడి దగ్గర ఆవిడ ప్రత్యేకంగా అడుగుతారనమాట, ఈరోజు నాకు ఇందులేక సఖి నాకు డ్రెస్ చేశారు, నేను ఎలా కనిపిస్తున్నాను. సో కృష్ణుడు ప్రతిదానికి కమెంట్ ఇస్తారు, ఫోర్ హెడ్ చాలా బాగుంది, హ్యాండ్స్లో ఉన్న ఆర్నమెంట్స్ చాలా బాగున్నాయి, ఈ డ్రెస్ కూడా రంగు చాలా బాగుంది అంటే, లేదు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి రాదరని చెప్తుంటే, ఫైనల్గానే యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఈరోజు చంద్రమలా కనిపిస్తున్నావు అనమాట. ఇప్పుడు అయిపోయింది రాధాని కోపం, ఏమన్నారు నాకు చంద్రమ అని అన్నారా, దాంట్లో కోపం అవడానికి ఏముంది, చాలా అందంగా ఉంటుంది కదా చంద్రుడు. అప్పుడు రాధారాణి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, మీకు తెలియదా చంద్రుడిలో 5 లోపాలు ఉన్నాయి. ఏంటి 5 లోపాలు రాధారాణి చెప్తారు, ఇప్పుడు వినండి. నిశాకర, ఆ చంద్రుడు దానిలో ఉన్న లోపం ఏంటంటే, అసలు రాత్రి ఎవరైనా పడుకోకుండా ఉంటే వాళ్ళకి ఏమంటారు, దయ్యం అంటాం. మన ఇంట్లో కూడా ఎవరైనా పడుకుంటే, ఏంటి నీకు దయ్యంలాగా ఉన్నావు, ఏంటి అలా హాల్లో తిరుగుతున్నావు, పడుకో నిద్ర రావట్లేదని అంటాం కదా. సో ఇది చూడండి, ఈ చంద్రమ హోల్ నైట్ ఎలా ఉంటుంది కదా. సో అదేంటి అలా ఎవరైనా ఉంటారు, అది ఏమైనా మంచి గుణమా ఏంటి, ఎప్పుడు పడుకోదు రాత్రి ఎలా ఉంటుంది, అదొక చెడు గుణం. తర్వాత విషబిందు, విషబిందు ఎందుకంటే ఆ సముద్ర మంత్రం చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చారు కదా, అదే సముద్ర మంత్రం నుంచి విషం కూడా వచ్చింది కదా. సో విషానికి బంధు ఫ్రెండ్ అనమాట. సో దానిలో ఉన్న అదొక లోపము. తర్వాత వక్ర, కొంచెం టిల్టెడ్గా ఉంటుంది, స్ట్రేట్గా ఉండదు, అది మూన్లో ఉన్న ఒక ఇదన్నమాట లోపము. తర్వాత సనిక అంటే ఒక్కొక్కసారి చిన్నగా అవుతుంది, ఒక్కొక్కసారి పెద్దగా అవుతుంది, స్థాయిగా అందంగా ఉండదు, వేనింగ్ మూన్ అండ్ వ్యాక్సింగ్ మూన్ అనమాట. సో అదొక లోపము. తర్వాత కలంక, దాని మీద డాగులు ఉన్నాయి. సో ఇది చంద్రమాలో ఉన్న లోపాలు, అండ్ మీరు నాకు చంద్రమాతో కంపేర్ చేశారు కదా అని. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, ఓహో నువ్వు అలా చూస్తున్నావా విషయాన్ని, నేను అలా చూడట్లేదు, నేను చెప్తాను చంద్రమలో ఉన్న 5 మంచి గుణాలు. అప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేస్తారనమాట, అసలు తనలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఉజ్వల ప్రేమ వర్ధక. అసలు చంద్రమ అంటే డే అంతా అందరూ బిజీగా ఉంటారు వాళ్ళ లైఫ్లో, కానీ రాత్రి వచ్చినప్పటికీ అందరు ప్రశాంతంగానే. అసలు ఇప్పుడు చూడు, మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాము, ఏమవుతుంది ఇక్కడ, నాకు నీ మీద ఉన్న ప్రేమ, నీకు నా మీద ఉన్న ప్రేమ వర్ధక ఇంక్రీజ్ అవుతుంది కదా. సో చంద్రమలో ఉన్న అది మంచి గుణం అనమాట. జలశంకర, అసలు ఆ ఒక ఓషన్ని ఆ తరంగాల్ని కూడా అది శాంతి ఇస్తుందన్నమాట, అది చంద్రమలో ఒక గుణం. తర్వాత అంటారు ఔషధి వర్ధక, నీకు తెలుసు కదా చంద్రమలో ఉన్న ఒక గుణం ఏంటంటే, అసలు ఇది ఆయుర్వేదిక్ సైన్స్లో కూడా ఉంది, మనకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనం ఏదైతే తింటామో దాంట్లో టేస్ట్ ఎలా వస్తుందంటే, నైట్ టైం ఆ మూన్ రేస్ దాని మీద పడడం వల్ల దాంట్లో ఆ డ్రాప్స్ పడతాయన్నమాట, నెక్టర్ డ్రాప్స్ అనమాట. సో దానివల్లనే దాంట్లో ఒక మంచి గుణం వస్తుందన్నమాట. సో ఔషధి వర్ధక, ఆల్ హర్బ్స్ అండ్ మెడిసిన్స్ అనమాట, అది చంద్రమ వల్లే కదా. తర్వాత అంటారు తపని భరక, అంటే డే అంతా ఆ సూర్య తాలూక కిరణాలు అందరినీ తపిస్తూ ఉంటే, అలా చెమ్మట్లు వస్తూ ఉంటే, రాత్రి వచ్చేసరికి అందరు ఆహా ప్రశాంతంగా, ఎంత బాగుంటుంది చంద్రమ ఒక రేజ్ అనమాట. తర్వాత రసవర్ధక, అంటే ఎవ్రీ డే ఆ రసాన్ని పెంచుతూ వెళ్తుంది చంద్రమ, నీకు తెలుసా ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు చూస్తే రాధారాణి లేరు, ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారు, తను ఒకరే ఇలా మాట్లాడేస్తున్నారనమాట. అప్పుడు కృష్ణుడు అంటారు, అయ్యో నేనేం తప్పు చేశాను, నేను ఇంత బాగా చెబుతూ ఉంటే అసలు వెళ్ళే వెళ్ళిపోయిందనమాట. అప్పుడు కృష్ణుడు ఇంకా ఏడుస్తూ కూర్చున్నారనమాట జమునా నది దగ్గర, ఇంకా నేనేం చెప్పాలి, నేనైతే ట్రై చేస్తానని. అలా ఉంటూ ఉంటే అక్కడ నుంచి ఇందులేఖ సఖి వెళ్తుందనమాట. ఇందులేఖ సఖి కృష్ణుని చూసి, నువ్వేంటి ఇలా కూర్చున్నావు అంటే, చూడు ఇలా అయ్యింది రాధారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అయితే ఇందులేక ఒకవేళ నువ్వు రాధారాణిని వెతుకొని, ఆవిడ ఏ కుంజంలో వెళ్ళి ఏడుస్తుంది నాకు తెలియదు, నువ్వు వెతుకుని నా దగ్గర తీసుకుని వచ్చావనుకో, ఇగో నేను ఈ కదంబ చెట్టు కింద కూర్చున్నాను కదా, ఈ కదంబ చెట్టులో ఉన్న అన్ని పువ్వులు నీ కాలు మీద పెట్టి నీకు పూజిస్తాను, నువ్వు నాకు చిన్న పని చేసి పెడితే. అప్పుడు ఇందులేక అంటే, అసలు నువ్వు చేసిన తప్పేంటి చెప్పు ఫస్ట్, అప్పుడు నాకు తెలుస్తుంది నేను తీసుకురాగలుగుతానా లేదా ఆవిడని ఒప్పించి, అంటే ఏమి లేదు నేను ఒకటే మాట్లాడాను నువ్వు చంద్రలాగా. అప్పుడు ఇందులేక అంటారు, నువ్వు ఏమి చెప్పాలంటే చెప్పు, ఇప్పుడు ఆ చంద్ర వర్డ్ యూజ్ చేయొద్దు, ఎందుకు, ఎందుకంటే ఆవిడ పేరు చంద్రావళి కదా రాధారాణి రైవలు, నువ్వు చంద్ర అంటేనే రాధారాణికి చంద్రావళి గుర్తొచ్చేస్తుంది, అందుకోసం నేను ఆ మాట అసలు చెప్పకూడదు అంటే, ఇంకా ఎప్పుడు చెప్పను, ఈసారి ఎలాగో ఒప్పించి తీసుకోరా అంటారనమాట. అప్పుడు ఇందులేక వెళ్తారు, వెళ్ళి రాధారాణిని వెతుకుంటున్నారు ప్రతి కుంజలో, ఎక్కడున్నారు ఒక ప్లేస్లో రాధారాణి కనిపిస్తున్నారు, కానీ రాధారాణి కూడా కృష్ణుడి కోసం ఏడుస్తున్నారు. సో ఏడ్చి ఆవిడ ఎంతలాగా ఏడ్చారంటే, కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే ఆవిడ కృష్ణుడిలాగా తయారైపోయారు. ఇది కొందరికి అర్థమవుతుంది అసలు ఇది ఎలా అవుతుంది, కానీ రామాయణంలో కూడా మీరు గమనిస్తే, నేను చాలాసార్లు చెప్పాను
ఆ సూర్పంక అనేది కొందరు అంటారు సూర్పంకలో ఒక మాయా ఉండేది, ఆవిడ అసలు చూడ్డానికి అందంగా లేదు కానీ ఆవిడ ఏదో మాయాతోని అందంగా తయారై రామ లక్ష్మణ్ ముందు వెళ్ళి నిలబడింది. అసలు కాదు, సూర్పంక ఏంటంటే చెట్టు వెనక నుంచి రాముడిని లక్ష్మణ్ని చూస్తూ ఉంటే ఆ రాముడిని ఎంతగా స్మరిస్తుంది, ఎంతగా స్మరిస్తుంది అంటే ఆవిడలో అందం వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని స్మరిస్తూ ఉంటాను, మనం ఎవరిని స్మరిస్తూ ఉంటే ఆ గుణాలు మనలో వస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, పద్మపురాణంలో అంటారు మనం ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే స్మరిస్తూ ఉంటే వాళ్ళు 1% క్వాలిటీ. సో ఊహించండి, ఇలా 1% 1% 1% ఒకసారి 100%. మన స్మరణం ఏంటంటే వీక్ స్మరణం, మనం ఎప్పుడో ఒకసారి స్మరిస్తారు. కానీ రాధారాణి యొక్క స్మరణము ఎంత తీవ్రంగా ఉందంటే ఆవిడ కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే ఆవిడ కరెక్ట్గా కృష్ణుడిలాగా తయారైపోయారు. మొత్తం కృష్ణ ఫామ్ వచ్చేసింది, ఆ గౌరాంగి రంగు బ్లాక్ అయిపోయింది, కంప్లీట్గా కృష్ణ రూపంలో వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఇందులోకి అక్కడికి వెళ్ళిపోయి ఇదేంటి రాధ ఏంటి కృష్ణుడిలాగా అయిపోయి, అప్పుడు ఆవిడ ఏదో మాట్లాడదామంటే ఇప్పుడు రాధారాణి కృష్ణుడిలాగా అయిపోయారు కదా, ఇప్పుడు ఇందులోకైతే అడుగుతున్నారు నువ్వు నా రాధాని చూసావా. అప్పుడు ఇందులోకి అంటారా, ఇంతవరకు చూశాను కానీ ఇప్పుడు తెలియదు ఎక్కడ ఉంది, ఇంకా నేనేం, ఎందుకంటే ఆవిడే కృష్ణుడిలాగా మారిపోయారు. అప్పుడు ఇక నాతో ఒకసారి రండి నేను నీకు రాధారాణిని చూపిస్తానని ఆవిడ చేతి పట్టుకొని కృష్ణుడి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు కృష్ణ కృష్ణ ఇద్దరు కృష్ణ ఒకరికొకరు ఇంకా చూసుకుంటున్నారనమాట. అప్పుడు ఆ రాధారాణి కృష్ణుడితో అడుగుతున్నారు, నా రాధారాణిని చూసారా. సో అప్పుడు కృష్ణుడు అన్నారనమాట, నువ్వెవరు నా రాధారాణిని వెతుకోవడానికి, అసలు నీకేం సంబంధము, రాధారాణి నాకు చెందింది, నేనే రాధాని వెతుకోవాలి, నాతోనే రాధ ఉంటుంది, నువ్వెందుకు మధ్యలో వచ్చావు, అసలు నీ పేరే. ఇలా చెప్పినప్పటికీ ఈ రాధారాణి మళ్ళీ బ్యాక్ టు కాన్షియస్నెస్ వచ్చేసి అనమాట, నన్ను ఎంతలాగా ప్రేమిస్తున్నారో, నాకు తను ఓన్గా అనుకుంటున్నారు కృష్ణ అని ఆవిడ చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట. మళ్ళీ రాధారాణి రూపంలో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు మాట్లాడేసి, ఇంతవరకు ఈ ఆడిన ఆట చాలా బాగుంది, అసలు నువ్వు కృష్ణలాగా డ్రెస్ అయినప్పుడు అసలు కరెక్ట్గా కృష్ణ అంటే నాలాగే కనిపిస్తున్నావు, అసలు ఎవరు తేడా చెప్పలేరు అంటే, అప్పుడు వాళ్ళిద్దరు ఆలోచిస్తారు, అయితే ఒక గేమ్ ఆడుకుందాం. మన సఖీ వృందం ఉంటాయి కదా, ఎక్కడైతే ఆ సఖీలు కూర్చుంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆట ఆడుకుందాం. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఇద్దరు కృష్ణలాగా డ్రెస్ అయిపోయి అప్పుడు ఆ సఖీలు అందరూ కూర్చుంటుంటే వీళ్ళు వెళ్తారు, వెళ్ళి ఇప్పుడు చెప్తారు చెప్పండి నిజమైన కృష్ణుడు ఎవరు, రాధారాణి ఎవరు. అప్పుడు చాలాసేపు ఆ సఖీలు ఆలోచిస్తారు, కానీ ఇది కూడా సేమ్ ఉంది, మురళి కూడా సేమ్ ఉంది, ఆహో ఆ చేతులకు ఇది కూడా, ఆ కన్నబొమ్మలు కూడా, అసలు తేడా చెప్పలేకపోతున్నారు అనమాట. పొండి ఏదైనా సీక్రెట్స్ అడుగుదామంటే ఆ సీక్రెట్స్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకున్నారనమాట. సో మొత్తం మీద ఇంకా మేము ఓడిపోయామండి అని చెప్పినప్పటికీ ఇందులేఖ అంటారు, ఇతను కృష్ణుడు ఈవిడి రాధ అనమాట. సో అలా ఒక ఇందులేఖ సఖీతో సంబంధించిన ఒక లీల అనమాట, ఇలా ఈ రాధాకృష్ణ ఒక చంద్రతో సంబంధించిన ఈ ఒక ఫైటింగ్ అని ఎలా వాళ్ళిద్దరు మళ్ళీ సర్దుకుంటారనమాట. ఇప్పుడు మనం లాస్ట్ సఖీకి వచ్చేసాము, రంగదేవి సుదేవి. ఈ రంగదేవి అండ్ సుదేవి వాళ్ళు అంటే కవలలు, సో ట్విన్స్ అనమాట, చూడ్డానికి సేమ్గా ఉంటారు. మేము ఈసారి బృందావన్ వెళ్ళినప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు అంటున్నారు రంగదేవి సుదేవి ట్విన్స్ కనుక ఇదే పుట్టిన ప్లేస్. కానీ మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తే ఆ పూజారి అన్నారు ఈ రంగదేవి సుదేవి ఒకేసారి పుట్టినప్పటికైనా ఒకరికి దత్తకి ఇచ్చేశారు వాళ్ళ అంకుల్కి, సో ఆవిడ ఇంకొక ప్లేస్లో ఉంటారు, సో అక్కడ కూడా మీరు వెళ్ళి చూడండి అంటే మేము రెండు ప్లేసెస్కి వెళ్ళామన్నమాట, రంగదేవి సుదేవి ప్లేసెస్ అనమాట. చాలా ఇన్ఫాక్ట్ రంగదేవి సుదేవి టెంపుల్లో అయితే మొత్తం ఈ అష్టగోపీస్ ఒక టేబుల్ కూడా ఉంది, ఎవరు ఏంటి ఏ ప్రదేశంలో పుట్టారు అలా చాలా మంచిగా పెయింట్ కూడా చేశారనమాట. సో ఈ రంగదేవి సుదేవితో ఆయన కథ చెప్తాను. ఫస్ట్ వాళ్ళ ఒక గుణాలు, ఈ రంగదేవి ఈజ్ మ్యారీడ్ టు వక్రేక్షణ, సుదేవి హస్బెండ్ పేరు భైరవ, వాళ్ళిద్దరూ ఒక కాంప్లెక్షన్ పద్మ కింజల్కా అంటే యెల్లోయిష్ రెడ్ కలర్ లాగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బ్రైట్ రెడ్ హిబస్కస్ ఫ్లవర్ ఉంటుంది కదా రెడ్ కలర్ మీరు చూసి ఉంటారు, అలాంటి బట్టలు వేసుకుంటారు. అండ్ వాళ్ళు రాధారాణికైనా 7 డేస్ యంగర్గా ఉంటారు. అండ్ రంగదేవి సుదేవికైనా పెద్దది. అండ్ రంగదేవి మీరు మాయాపూర్లో అష్టసఖీల్ని మీరు ఒకసారి ఆలోచిస్తే మీ మైండ్లో స్మరిస్తే రంగదేవి థర్డ్, రాధారాణికి లెఫ్ట్ సైడ్లో థర్డ్ పర్సన్ ఆవిడ నిలబడుతుంది. ఆవిడ సేవ ఏంటంటే రాధాకృష్ణుడికి చందనం గంధం ఇవ్వడము. అండ్ మీరు మాయాపూర్లో చూస్తే ఎప్పుడు ఆవిడ చేతిలోని గార్లెండ్ ఉంటుంది రాధారాణికి కృష్ణుడికి ఇవ్వడానికి. అండ్ ఆవిడ రాధారాణికి అగరబత్తి పర్ఫ్యూమ్ మేకప్కి ఐటమ్స్ అదంతా ఆవిడ సేవ అన్నమాట. అండ్
ఎప్పుడైనా చాలా చల్లగా ఉంటే బృందావనంలోని అప్పుడు ఆ కర్రలు దగ్గర తీసుకొచ్చి దానికి నిప్పు పెట్టి వాళ్ళకి వామ్గా ఉండాలంటే అది ఆవిడ సేవ అన్నమాట. అండ్ ఎప్పుడైతే చాలా వేడిగా ఉంటే అప్పుడు వాళ్ళ శరీరం మీద గంధం రాయడం అది ఆవిడ సేవ అన్నమాట. అండ్ ఆవిడ ఎప్పుడు రాధారాణితోని జోక్ చేస్తూ ఉంటారు. అండ్ ఆవిడెప్పుడు రాధారాణి కోసం కృష్ణుడి కోసం వాళ్ళు ఎప్పుడు వస్తారని అలా దారి వైపు కింద చూస్తూనే ఉండిపోతారు. అండ్ సుదేవి ఆవిడ సేవ ఏంటంటే జలసేవ. ఆవిడ రాధారాణికి కృష్ణుడికి నీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ మీరు మాయాపూర్లో సుదేవిని చూస్తే ఆవిడ చేతిలో ఎప్పుడు బాస్కెట్ ఉంటుంది, ఫ్లవర్ బాస్కెట్, అది సుదేవి అన్నమాట. ఆవిడ రాధారాణికి ఫోర్త్గా, రాధారాణికి లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ ఆవిడ నిలబడుతుంది. అండ్ సుదేవి ఈజ్ ద స్విఫ్టెస్ట్ రన్నర్, చాలా తొందరగా పరిగెత్తగలుగుతారు. అండ్ ఆవిడ స్పైస్ అన్నమాట, అంటే గుడాచర్లు ఎక్కడ ఎవరికి పంపించాలంటే, ఒకవేళ రాధారాణి అన్నారనుకోండి కృష్ణుడు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సో విత్ ఇన్ వన్ మినిట్ ఆవిడ మెసేజ్ ఇచ్చేసారు, ఇక్కడ గోవిందకుండ్లో ఈ చెట్టు కింద పడుకొని ఉన్నారు. అంటే అంతమంది గుడాచర్ని ఆవిడ మొత్తం బృందావనంలో పంపించి ఉంటారనమాట, ఎక్కడ ఏంటి కృష్ణుడు ఏం చేస్తారు మొత్తం అంతా మెసేజ్ ఇస్తారు. తర్వాత సుదేవిది ఇంకొక గుణం ఏంటంటే రాధారాణి ఒక హెయిర్ జుట్టుని తయారు చేయడము, ఆవిడకి బట్టలు లేపించడము, అది ఆవిడ సేవ అన్నమాట. తర్వాత ప్రెషియస్ ఆయిల్స్, పర్ఫ్యూమ్ ఆయిల్స్ రాయడము. అండ్ సుదేవి గౌరలీలలో అనంతాచార్యగా వస్తారన్నమాట. అండ్ రంగదేవి గదాధర్ భట్ట, గదాధర్ పండిత్ కాదు గదాధర్ భట్ట, గదాధర్ భట్టగా వస్తారు రంగదేవి, సుదేవి వస్తారు అనంత ఆచార్యగా అనమాట. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఒక కథ. సో ఒకసారి రంగదేవి అండ్ సుదేవి వాళ్ళిద్దరూ ఒక మట్టి కుండలోని వెన్న పెరుగు పాలు అన్నీ తీసుకొని మథుర వెళ్తున్నారు అమ్మడానికి. సో వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ కృష్ణుడు పట్టుకున్నారు, పట్టుకొని పన్ను ఇవ్వు అని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇంకా అసలు నేను మీతో మాట్లాడదలుచుకోవట్లేదని వాళ్ళు కృష్ణుడి వైపు చూడకుండానే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి ఒక ఏంటంటే రాయి వేసేసి దాన్ని పగలు కొట్టేశారు. పగలు కొట్టినప్పటికీ మొత్తం అంతా అది పడిపోయింది. పడిపోయినప్పుడు హ్యాపీగా ఈ గోప బాలకులు కృష్ణ తాలూకా సఖాలు ఆ బట్టర్ పాలు అన్ని తాగుతూ పెరుగు అంత తాగేసి నవ్వుతున్నారనమాట. అప్పుడు వీళ్ళిద్దరికి ఏడుపు వచ్చేసి రాధారాణి దగ్గర పరిగెత్తారనమాట. పరిగెత్తి ఈ రోజు కృష్ణ వస్తే బరసానాలో నీతో మాట్లాడాను కానీ నువ్వు అసలు మాట్లాడొద్దు ఇలా చేశారు మాతోని అని. అప్పుడు రాధారాణి అంటారు సరే అయితే నేను కృష్ణుడితో మాట్లాడాను. ఫైనల్గా ఏమవుతుంది, కృష్ణుడు వస్తాడు, అంతా అయిపోయిన తర్వాత అంతా బటర్ అంతా తినేసిన తర్వాత వస్తారు. వచ్చేసినప్పుడు రాధారాణి ఏం చేశారంటే ఒక కట్టెన్ వెనుక దాక్కుంటారు. అప్పుడు కృష్ణుడు లోపలికి వచ్చేసి రాధా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే రాధారాణి పలకరించట్లేదు. అప్పుడు మొత్తం మీద రాధారాణి అంటారు నువ్వెవరు. సో అప్పుడు కృష్ణుడు అలా అడుగుతున్నావేంటి నేను మధుసూదన్. అప్పుడు రాధారాణి అంటారు ఓ మధుసూదనా, మధుసూదన్ అంటే తేనెతీగ, ఓ తేనెతీగ నీకు ఇక్కడ ఏంటి పని, నువ్వు వెళ్ళి హ్యాపీగా అడవిలో ఉండు పువ్వులు చూసుకోను అంట. అని రాధా ఇలా మాట్లాడుతున్నావేంటో నేను గోపాల్ అనమాట. ఓ గోపాల, గోపాల్ అంటే ఎవరైతే ఆవుల్ని చూసుకుంటారు, నువ్వు వెళ్ళి నీ ఆవుల్ని మేపకి తీసుకెళ్ళి నాతో నీకేంటి పని. రాధా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నేను ఘనశ్యామ్, ఓ ఘనశ్యామ్ అంటే మేఘాలు వర్షం కురిపిస్తాయి, నాకు ఇక్కడ ఏంటి పని, రైతులకి నీతో పని ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆ వ్యవసాయ భూమి మీద వర్షం పెడితే వాళ్ళకి సాయం పడుతుంది, నా దగ్గర నీకేంటి పని. అలా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు ఫైనల్గానే అయితే సరే ఆవిడకి నాతో మాట్లాడడం లేదా అని వెళ్ళిపోతారు కృష్ణుడు. ఎప్పుడైతే కృష్ణుడు ఒక అడుగు వెనుక అడుగు బయటికి పెట్టేసి వెళ్ళిపోతారు అప్పుడు రాధారాణి ఇంకా నవ్వుతూ కర్టెన్ ఓపెన్ చేస్తారు, చూస్తే కృష్ణుడు లేరు. అప్పుడు రాధారాణి ఏడుస్తారు అనమాట, వెళ్ళిపోయారా అసలు నేను అనుకుని ఇంకా కొంతసేపు అలా మాట్లాడేసి ఒప్పేసుకుంటానని, కానీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు రాధారాణి బాగా ఏడుస్తారనమాట, ఇంకా నేను నాకు క్షమించేయండి, నేను ఇంకా ఎప్పుడు అలా మాట్లాడాను కృష్ణ, మీరు వెనకొచ్చేయండి. కానీ ఆ లోపల అతను వెళ్ళే వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆవిడ చాలా ఏడుస్తూ ఉంటే ఈ రంగదేవి సుదేవి అనుకుంటారు మాదే తప్పు, మేము అలా చెప్పాము కావాలని కృష్ణతో మాట్లాడొద్దు, కానీ మాకు అర్థం అవ్వట్లేదు అసలు రాధారాణి కృష్ణుడితో మాట్లాడలేకుండా ఉండగలుగుతారా ఏంటి, అసలు మేము ఎందుకు ఇలా చేశామంటే రాధారాణికి చెప్తారు అసలు నువ్వేం భయపడొద్దు మేము కృష్ణుని తీసుకొస్తాం ఓకే, నువ్వు ఏం టెన్షన్ పడొద్దు అనమాట. సో అప్పుడు రంగదేవి రాధారాణితో ఉంటారు, సుదేవి వెళ్తారనమాట. అక్కడ కృష్ణుడిని వెతుకుంటారు, వెతుకుంటే కృష్ణుడు ఏం చేస్తారంటే జమున తటం దగ్గర కూర్చొని ఆ చిన్న చిన్న రాయిలు ఉంటే ఒక్కొక్క రాయిని అలా రాధా రాధా చెప్తూ చెప్తూ జమున నదిలో వేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ సుదేవి చాలా ఇన్నోసెంట్గా వెళ్ళిపోయి అంటే అమ్మ తిట్టారా
లేదు నానేమైనా చెప్పారా లేదు ఎవరు ఆడుకోవడానికి రాలేదా అలా ఏం లేదు ఏమైనా పోగొట్టుకున్నావా అప్పుడు అంటే ఏమి తెలియనట్లు అప్పుడు కృష్ణ అంటారు అవును నేను అన్ని పోగొట్టుకున్నాను నా జీవితంలో ఉన్న అన్నిటికైనా విలువైనది నేను పోగొట్టుకున్నాను ఏంటది అంటే రాధారాణి ఏంటి నేను అలా ఎందుకు అంటున్నావు అంటే రాధారాణి నాతో మాట్లాడట్లేదు అలా అలా జరిగిందనమాట సో అప్పుడు ఈ సుదేవి అంటుందన్నమాట అంతేనా విషయము ఇది చాలా చిన్న విషయం నేను ఇప్పుడు వెళ్ళి రాధారాణిని తీసుకొస్తాను సో అప్పుడు కృష్ణ అంటారనమాట అసలు నీకు తెలియే తెలియదు నువ్వు అలా అనుకుంటున్నావు కానీ నువ్వు కూడా తేలేవు ఈసారి రాధాని చాలా కోపంగా ఉంది అప్పుడు ఈ సుదేవి కూడా చాలా కోపం కానీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మేము సఖీలు బృందావనికి చెందిన సఖీలు మేము చాలా పవర్ఫుల్గా ఉంటాము నేను కావాలంటే ఆ సూర్యుడు ఉన్నారా దాన్ని ఫ్రీజ్ చేసేయగలుగుతాను దాని లోపల ఫైర్ తెచ్చేయగలుగుతాను ఈ మేఘాలు ఉన్నాయా దాన్ని చిలుకోగలుగుతాను ఈ పిచ్చి ఉంటుందా దాన్ని లతాలతోనే తను కాలు కట్టేసి కూర్చోపెట్టేయగలుగుతాను అసలు ఎవరైతే ఆ దేవాది దేవుడు తన్ని మా కన్న బొమ్మలతో డాన్స్ చేయించగలుగుతాము మా కన్న బొమ్మల మూమెంట్తో తను డాన్స్ చేస్తారు అది మేము గోపికాలు బృందావన్ గోపికాలు అంటే కృష్ణుడు అవుతున్నాను అంటే దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట అంత సామర్థ్యం నాకుంది మాకుంది ఈ గోపికాలు అంటే నువ్వేమనుకుంటున్నావు నేను తెచ్చుతాను రాదని నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎప్పుడు తేయాలి చెప్పు అంటే ఈరోజు మధ్యరాత్రి జమునా తటం దగ్గర అంటే సరే నేను తెస్తానని అప్పుడు వాళ్ళు పరిగెత్తి మళ్ళీ వెళ్తారు రాధారాణి దగ్గరికి కృష్ణుడు ఒప్పుకున్నారు చలో నేను తీసుకెళ్తాను అప్పుడు రాధారాణి అంటారు మధ్యరాత్రి నేను ఎలా వస్తాను అనమాట సో అప్పుడు సుదేవి అంటారు అసలు మీరేం టెన్షన్ పడొద్దు ఒక్కరు ముందు ముందుకు వెళ్తారు ఆ దీపం తీసుకొని ఇంకొకరు మిమ్మల్ని అలా ఒక నల్ల బ్లాంకెట్తో మిమ్మల్ని కప్పేసి తీసుకెళ్తుంది మీరేం భయపడొద్దు అంటే అప్పుడు రంగదేవి అండ్ సుదేవి ఆ సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసేసి రాధారాణిని జమునా నది దగ్గరికి తీసుకువెళ్తారు మళ్ళీ అక్కడ కృష్ణ అండ్ రాధారాణి మళ్ళీ ఏకమవుతారనమాట సో ఇలా ఈ రంగదేవి అండ్ సుదేవితో కలిసిన పాస్ టైం అనమాట సో ఇలా మనము అష్ట సఖీలక కథ పూర్తి చేశాము అష్ట సఖీలకి అయితే ఇంకొక కథ చెప్పేసి దీన్ని పూర్తి చేయాలి మీరందరూ మన రాధారాణిని చూశారు మన రాధారాణి ఒక పొజిషన్ ఎలా ఉంది ఎలా నిలబడారు ఇలా చేతి పెట్టుకున్నారు కదా దాని అర్థం ఏంటి బ్లెస్సింగ్ ఇస్తున్నారు కొన్ని టెంపుల్స్ చూసారా ఇలా ఉన్నారు డాన్స్ చేసిన పొజిషన్లో కొన్ని టెంపుల్స్ చూసారా చేతిలో గార్లెండ్ పట్టుకున్నారా గమనించారా లేదా అసలు గమనించలేదు అన్ని డిఫరెంట్ టెంపుల్స్ డిఫరెంట్గా ఉన్నాయా సో ఈరోజు అసలు ఈ రూపం రాధారాణి ఎందుకు ధరించారు ఈ రూపం రాధారాణి ఎందుకు ధరించారు దాని గురించి మాట్లాడతాను సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై అవర్ రాధారాణి ఈజ్ హ్యావింగ్ ది హ్యాండ్ లైక్ దట్ ఇట్స్ వెరీ వెరీ సీక్రెట్ లీల అసలు అంటే ఇది రాధారాణి ఇలా ఉండారంటే ఊరికే మనకి ఇష్టమైందని అలా పెట్టేసామని కాదు ప్రతి ఒక్క పొజిషన్కి ఒక పోస్చర్కి ఒక రీజన్ ఉందన్నమాట సో దీని రీజను ఒక చాలా స్పెషల్ రీజన్ అనమాట దీని గురించి గోవింద లీలామృతంలో ఇన్ఫ్యాక్ట్ గోవింద లీలామృతంలో రాధారాణిది డిఫరెంట్ పోజెస్ గురించి ఉంది ఒక పోజ్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ప్రభుపాద్ కూడా అన్నారు ఎప్పుడైతే రాధారాణి డాన్సింగ్ పొజిషన్లో ఉంటారో కృష్ణుడు ఎప్పుడు రాధారాణిని ఆ పొజిషన్ నుంచి ఉంటే వదిలేసి వెళ్ళరు రాధారాణితో దూరం అవ్వరు ఎప్పుడు రాధారాణి దగ్గరే ఉంటారు కానీ మన టెంపుల్స్లో చాలా వరకు ఈ పొజిషన్ ఉంది ఇంకొక ట్రెడిషనల్ పొజిషన్ మీరు ఒక టెంపుల్లో చూసే ఉంటారు మీకు గుర్తుందో లేదు గమనించారో లేదు అసలు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా విగ్రహాన్ని బాగా చూసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా చూసుకోవాలి నవద్వీప్లో యోగపీఠ్లో మన చైత్ర మహాప్రభు బత్ ప్లేస్లో వెళ్ళాము మాయాపూర్ అక్కడ రాధాకృష్ణ విగ్రహాలు చూసారా అక్కడ రాధారాణి ఎలా ఉన్నారు తెలుసా ఇలా ఉన్నారు రెండు చేతులు ఇలా ఉన్నారు దాని అర్థం ఏంటి ఆవిడ రెండు చేతులతోనే కమల పుష్పాలు కృష్ణుడి కోసం పట్టుకున్నారు అది చాలా ట్రెడిషనల్ పొజిషన్ చాలా గౌడీయ టెంపుల్స్లో మీకు ఇలా కనిపిస్తారు మళ్ళీ కొన్ని టెంపుల్స్లో మీరు ఇలా చూసారా రాధారాణిని రెండు చేతులతో ఇలా మాల పట్టుకొని సేవని అందిస్తున్నారు మళ్ళీ కొన్ని టెంపుల్స్ ఇప్పుడు మన టెంపుల్ ఉంది మన హైదరాబాద్లో రాధా మదన్ మోహన్ టెంపుల్ ఉంది తర్వాత మన లండన్లో ఉంది ప్యారిస్లో ఉంది ఇలా చాలా టెంపుల్స్ మీరు ఇలా చూస్తారు రాధారాణి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట సో ఈ పొజిషన్ రాధారాణికి ఎలా వచ్చింది అంటే ఒకసారి ఏమైందంటే మామూలుగానే రాధారాణి అండ్ కృష్ణ ఎప్పుడైతే వాళ్ళు ఈ సీక్రెట్ లీలాస్లో కలుస్తూ ఉంటారు ఒక్కరిని ఒక్కరు వాళ్ళు ఎక్కడ కలవాలి ఏంటి అది ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడలేరు ఓన్లీ బై డ్రెస్సింగ్ గెస్ట్ చేసుకోవాలి దీని గురించి వివరంగానే ఎదురుందన అంటే శ్రీనివాస్ ఆచార్య ఒక డిసైపుల్ ఒక పుస్తకం రాశారు దాని పేరు మంజరి శృంగార రహస్య చాలా చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం ఉంది మంజరి శృంగార రహస్య అంటే దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయంటే సపోజ్ రాధారాణి ఇక్కడ 3 డాట్స్ పెట్టుకున్నారు
అండ్ కృష్ణ అండ్ రాధారాణి ఎక్కడైనా ఒక పార్టీలాగా అంటే అక్కడ కూడా వాళ్ళు గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా, అక్కడ త్రీ డాట్స్ చూసారనుకోండి, దాని అర్థము రాధారాణి అంటున్నారు మీ త్రీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలి ఈరోజు, ఓన్లీ త్రీ ఫ్రెండ్స్ అలౌడ్ మన ఈరోజు సీక్రెట్ మీటింగ్కి. సపోజ్ ఒక వన్ డాటే పెట్టారు అంటే ఓన్లీ మధుమంగల్ని తీసుకుని రావాలి. సపోజ్ ఇక్కడ ఎయిట్ డాట్స్ పెట్టారు అంటే నేను ఈరోజు అష్టసఖిలతో వస్తాను, లేదు ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎయిట్ పెట్టారంటే నేను ఈరోజు సిక్స్టీన్ గోపీస్తో వస్తాను. సపోజ్ ఇక్కడ ఒక పీకాక్ పెట్టారనుకోండి, ఇక్కడ ఒక పీకాక్ ఇక్కడ ఒక పీకాక్ అంటే ఏ కుంజలో చాలా ఎక్కువ పీకాక్స్ ఉన్నాయి లేదంటే మనం పీకాక్ గురించి మాట్లాడాము నేను అక్కడికి వస్తాను. సపోజ్ టూ పీకాక్స్ ఒకరికి ఒకరు చూస్తున్నారు అంటే ఈరోజు చాలా కాన్ఫిడెన్షియల్ మీటింగు, పెద్ద టెన్షన్ ఏం లేదు, మనం కలిసి ఉండొచ్చు. ఈ పీకాక్ వేరే వైపు చూస్తున్నారంటే చాలామంది ఉంటారు అక్కడ, కొంచెం దూరం నుంచి మనం మాట్లాడాలి ఎక్కడైతే మనం కలుస్తున్నాం. తర్వాత ఒకవేళ అర్ధచంద్ర ఇక్కడ అర్ధచంద్ర వేశారనుకో అనుకోండి, ఓకే చంద్రమ ఎప్పుడైతే అర్ధచంద్ర ఈ రూపంలో ఉంటారో అప్పుడు ఆ రోజు మనం కలుస్తాం. లేదు కదంబ పువ్వులు వేసుకున్నారనుకోండి, కదంబ చెట్టు కింద కలుస్తాం. చంపక ఫ్లవర్స్ వేసుకున్నారనుకోండి, చంపక చెట్టు కింద కలుస్తాము. అచ్చా ఇయర్ రింగ్స్ కూడా సింగిల్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనుకోండి, ఒక దండ తర్వాత అంటే 24 మినిట్స్ తర్వాత ఇయర్ రింగ్ లోపల ఇంకొక ఇయర్ రింగ్ హ్యాంగింగ్, అది మీకు అర్థమవుతుందో లేడీస్కి అర్థమవుతుంది, అంటే టూ డండాస్ తర్వాత 24 + 24 మినిట్స్. మళ్ళీ దాని కింద ఇంకొక హ్యాంగింగ్, త్రీ హ్యాంగింగ్స్ ఉన్నాయంటే ఓకే త్రీ డండ తర్వాత 24 × 3 అప్పుడు కలుద్దాం. సో మీరు ఇమాజిన్ అనమాట అసలు రాధారాణి ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఏం డ్రెస్సింగ్ చేశారు, దాని పట్ల వాళ్ళు మాట్లాడేసుకున్నారు ఎవరికి అర్థం అవ్వలేదు. ఆవిడ బిందీతో సహా డాట్స్తో సహా ఆర్నమెంట్స్తో సహా ఏం వేసుకున్నారంటే కృష్ణుడికి మెసేజ్ వచ్చేసింది, ఓకే ఇలా కలవాలి ఇక్కడ కలవాలి ఇక్కడ మాట్లాడదాం అనమాట. సో ఒకసారి రాధారాణి ఒక యూనో ఏంటి షార్క్ కృష్ణుడికి ఉన్నవి షార్క్ షేప్ కుండలు వేసుకున్నారనమాట, కుండలు వేసుకొని చాలా హ్యాపీగా తయారయ్యారు. తయారైనప్పటికీ కృష్ణుడు లేట్ అయిపోయారు, లేట్ అయిపోతే రాధారాణి చాలా కోపం చెందేసి ఎప్పుడు ఆలస్యమే అంటే ఇంకా నేను మాట్లాడాను అంటే మొత్తం మీద కృష్ణుడు ఒప్పించారు. ఒప్పించినప్పటికీ రాధారాణి నవ్వేశారు, నవ్వేసినప్పటికీ రాధారాణి ఒక మాట అన్నారు, అసలు ఎల్లప్పుడూ నేను మీ మీద కోపం అయిపోతాను, మీరు నన్ను ఒప్పిస్తారు బోరింగ్ అయిపోయింది, ఒకసారి మీరు కోపం అవ్వండి నేను ఒప్పిస్తాను అది ఎలా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అన్నారు ఇలాంటి ట్రై కూడా చేయొద్దు, ఎందుకంటే నీ కోపం వచ్చిందనుకో నేను ఏదో సర్దేశాను, కానీ నా కోపం వచ్చిందనుకో నువ్వు నన్ను ఒప్పించలేవు అంటే అవునా అలా అనుకుంటున్నారా, ఎందుకు ఒప్పించలేను, నాకు ఆ క్వాలిటీ ఉంది, నాకు తెలుసు ఏం మాట్లాడాలి ఎలా అంటే. ఇప్పుడే రాధా నీ రిస్కే నిజంగానే అని అవును దాంట్లో ఏముంది చలో స్టార్ట్ చేద్దాం, మీరు మీరు నాతో కోపం అవ్వండి చూద్దాము, నేను ఇలా ఒక నిమిషంలో మిమ్మల్ని ఒప్పించేస్తానంటే సరే నీ ఇష్టం రిస్క్ నీదే స్టార్ట్ చేయాలన్నా చేయండి సరే మీరు మాన్ చేయండి. కృష్ణుడు సరే అంటారన్నమాట, ఇంకా సరే అయితే నేను ఈరోజు నుంచి నీతో మాట్లాడను. అప్పుడు రాధారాణి ఇంకా నవ్వుతూ ఏదో డాన్స్ చేస్తూ నవ్విస్తున్నారు, కానీ కృష్ణుడు నవ్వట్లేదు, మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు కానీ నవ్వట్లేదు. అయ్యి రాధారాణి అనుకుంటారు అది ఇంత కష్టంగా ఉందా, పొండి ఇప్పుడు ఒప్పుకోండి అంటే ఇంకా కృష్ణుడు ఒప్పుకోవట్లేదు అనమాట. మూత మీద రాధారాణి విశాఖకి హెల్ప్ అడుగుతారు, లలితకి హెల్ప్ అడుగుతారు, అసలు ఎవ్వరు ఒప్పించలేకపోతున్నారు, ఆల్ 16,000 గోపీస్కి హెల్ప్ అడుగుతారు వాళ్ళు ఒప్పించలేకపోతున్నారు. మొత్తం మీద ఏమవుతుందంటే 3 డేస్ 3 నైట్స్ కృష్ణుడు మాట్లాడలేదు రాధారాణితో. ఇప్పుడు ఇంకా ఆవిడకి షివరింగ్ వచ్చేసింది అనమాట, అంటే ఇంకా చాలా ట్రై చేశాను కానీ అసలు కృష్ణుడు ఒప్పించింది, అసలు నేను ఎందుకు అడిగాను ఈ ఆటని బాగాలేదు, అసలు నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదని. సో మొత్తం మీద ఇంకా ఆవిడ అసలు గుండు కొట్టుకుంటూ ఉంటే జమున నది దగ్గర కూర్చొని బాగా ఏడ్చేస్తున్నారు. ఏడ్చినప్పటికీ జమునదేవి యమున సాక్షాత్ బయటికి వస్తారు, మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఒకసారి ట్రై చేయమంటారా, అసలు అందరు చేస్తారు నువ్వు ఒక్కసారి ట్రై చేయి అంటే అప్పుడు రాధారాణి కాలికి దండం పెట్టేసి జమునమాత అంటారు సరే నేను ట్రై చేస్తాను. అప్పుడు జమునాదేవి ఏం చేస్తారంటే ఆవిడకి కృష్ణుడికి సేమ్ కలర్, అందుకోసం జమునా నదికి ఇంకొక పేరేంటంటే కృష్ణ అంటారు, అంటే కృష్ణ లాగానే బ్లాక్ కలర్గా ఉంటారు కదా జమునా కాల కృష్ణ కాలు జమునా కాల. సో ఆవిడ కరెక్ట్గా కృష్ణ రూపం ఒక్కటి ధరిస్తారనమాట, ఆ వేణు ఆ ఇల్లి ఈక అంతా ఇక అన్నీ వేసుకుంటారనమాట. ఎప్పుడైతే ఆవిడ అలా కృష్ణ రూపంలోనే అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే కృష్ణ ఎవరైతే ఇలా మాన్చేసి కూర్చున్నారో దూరం నుంచి చూస్తారు ఇంత అందంగా ఎవరున్నారు, ఎందుకంటే కృష్ణ రూపం చాలా అందంగా ఉందనమాట. సో అప్పుడు కృష్ణుడు వెంటనే మీరెవరు అసలు మీరు ఎంత అందంగా ఉన్నారు మిమ్మల్ని ఒక్కసారి కవగలించాలి. అప్పుడు యమునాదేవి అంటారు నన్ను కవగలించాలంటే మీరు రాధారాణి బ్లెస్సింగ్స్ తీసుకురావాలి, మీరు రాధారాణికి మాన్చేశారు కదా మీరు ఒప్పేసుకోండి అప్పుడు నన్ను మీరు కవగలించవచ్చు. అప్పుడు కృష్ణ సరే సరే ఆ గేమ్ ఇంకా అయిపోయిందిలే రాధా నేను ఒప్పేసుకుని
అంటే చలో చలో ఒప్పేసుకుని అనమాట. అప్పుడు రాధారాణి ఇంకా చాలా హ్యాపీ అయిపోతారనమాట. అండ్ వెంటనే కృష్ణ కవర్గలేస్తారు. అప్పుడు ఆహా నువ్వా యమున అంటే చూడడానికి కృష్ణయే కృష్ణ ఒక రూపంకి మోహితం అయిపోతారు. అంత అందంగా ఉంటుంది కృష్ణ స్వరూపం అనమాట. అప్పుడు ఇంకా అందరు కలిసి నవ్వుతారు. అప్పుడు రాధారాణి అంటారనమాట యమునాదేవితోనే, అసలు ఎవరు చేయలేని పని చేయలేని పని నువ్వు చేసావు, సో నాకు ఎప్పుడు నిన్ను దీవించాలని ఉంది. అయితే నీ యొక్క నీళ్ళ మీద ఏది విరాజిల్లుతూ ఉంటుంది, పుష్పాలు, కమల పుష్పాలు. సో ఎల్లప్పుడూ నేను నా చేతిలో ఒక చేత్తో కమల పుష్పని పట్టుకుంటాను, ఇంకొక చేతు ఇలానే పెట్టుకుని నిన్ను దీవిస్తూ ఉంటాను, నిన్నే కాదు అందరినీ దీవిస్తూ ఉంటాను అనమాట. సో అందరి గురించి ఈ ఒక రూపం ఏదైతే మనం రాధారాణిని చూస్తున్నాము, ఒక చేతతో దీవించడము, ఒక చేతతోనే కమల పుష్పని పట్టుకోవడము, ఈ స్పెషల్ రూపం ఓన్లీ యమున మహారాణి కోసం ఆవిడ ధరించారనమాట. సో అఫ్కోర్స్ యమున మహారాణే కాదు, జీవులందరినీ ఆవిడ బ్లెస్సింగ్ ఇస్తున్నారు. సో ఇది చాలా చాలా స్పెషల్. అండ్ ప్రభుపాద చాలా ఇష్టపడేవారు. ఇన్ఫ్యాక్ట్ మన కొత్త టెంపుల్ కోసం విగ్రహాలు తయారవుతూ ఉంటే నేను ప్రభుజీ చెప్తున్నానమాట, మనము రాధారాణిని ఇలా పెట్టుకుందామా, కృష్ణుడిని సేవాన్ని అందిస్తూ. అప్పుడు ప్రభుజనారు అసలు ఎప్పుడు ఆ మాట అనొద్దు, నాకు ఎప్పుడు రాధారాణి ప్రభుపాద అన్నట్లు ఆ బ్లెస్సింగ్లోనే కావాలి. ఎందుకంటే ప్రభుపాద ఒక క్లాస్లో లేదంటే ఒక కాన్వర్జేషన్లో అన్నారు, అసలు మనం భక్తి జీవితంలో కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలి అంటే అమ్మ ఒక బ్లెస్సింగ్స్ మనకి కావాలి. సో రాధారాణి ఒక బ్లెస్సింగ్స్ మనకి కావాలి. రాధారాణి కృష్ణుడికి ఎప్పుడు సేవ అందిస్తారు అది బాగానే ఉంది, కానీ మనకి కావాల్సింది మన భక్తి జీవితంలో రాధారాణి యొక్క బ్లెస్సింగ్స్. సో మన కొత్త విగ్రహాలు కూడా ఇలానే ఉంటాయి, రాధారాణి మన అందరికీ ఎలా బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రీజన్. సో నెక్స్ట్ టైం మీకు ఎవరైనా మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నారు కదా, ఎందుకంటే మీ రాధారాణి ఇలా ఉంది, ఆ టెంపుల్లో మీరు ఆ రాధారాణి అలా ఉన్నాయి, ఒక టెంపుల్లో ఇలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు గర్వంగానే అలీలా మేము చెప్తామండి మాకు తెలుసు అని మీరు ఇప్పుడు చెప్పొచ్చు, ఎందుకు రాధారాణి ఇలా ఉన్నారనమాట. సో అలా రాధారాణిది అనేకగా అనేకమైన లీలలు ఉన్నాయి, కానీ ఎప్పటికైనా మనం టైం అవుతుంది క్లోజ్ చేయాలి. సో ఈరోజు మనం ఇక్కడే ఆపదాము. వచ్చే ఆదివారం మళ్ళీ ఏదైనా ఒక కొత్త టాపిక్, ఒక కొత్త విషయాన్ని తీసుకుందాము. ఈరోజు ఇక్కడే ఆపుదాము. శ్రీమతి రాధారాణికి జై, శ్రీల ప్రభుపాదకి జై, వ్రజభూమి వృందావన్ ధామకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.